हाय फ्रेंड्स, क्लियर्गా ఉందా నా వాయిస్? ప్లీజ్ లెట్ మీ నో, నా వాయిస్ క్లియర్గా ఉందా? నా వాయిస్ వినిపిస్తుందా? ప్లీజ్ టెల్ మీ సంబడీ నా వాయిస్. యా సంధ్యా కిరణ్, సంధ్యా ఎలా ఉంది? నా వాయిస్ వినిపిస్తుందా? యా సురేష, కోశ గారు, సార్ శేషల్ రెడ్డి గారు, నమస్తే. యా క్లియర్గా ఉంది కదా? యా జస్ట్ కన్ఫర్మ్ చేద్దామని అంతే. భద్రి హాయ్, జస్ట్ ఒక 2 మినిట్స్లో స్టార్ట్ చేద్దాము. అన్న, హారతి అన్న నమస్తే, ప్రసాద్ గారు నమస్తే, చెరసాల గారు, పుష్పలత గారు నమస్తే, కిరణ్ కుమారి గారు నమస్తే. ఎస్ ఎస్ ఎస్, లెట్ అస్ స్టార్ట్. యా ఐఎమ్ యూజింగ్ మైక్. సో హాయ్ మధు ద క్రికెటర్, థ్యాంక్ యూ. ఉమా గారు థ్యాంక్ యూ. జస్ట్ ఒక 2 మినిట్స్లో స్టార్ట్ చేద్దాము. కవితా గారు, శేషల్ రెడ్డి గారు, విజిబుల్ అండ్ ఆడిబుల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గోపాల్ థ్యాంక్ యూ. అరణ్యకృష్ణ గారు నమస్తే. కవిని అక్కయ్య నమస్తే. ఉషా నమస్తే. కిషోర్ హాయ్. సంధ్యా థ్యాంక్స్ ఫర్ కమింగ్ యార్. ఎట్లా ఉంది బెంగళూరులో? ఫైన్. అన్న నమస్తే. హారతి అన్న హాయ్. వాసు హవ్ ఆర్ యూ? అవి శిరీష. యా వంశీ హాయ్. గిరిధర్ అన్న నమస్తే. గీతా వెల్లంకి గారు. యా ఐల్ స్టార్ట్ సార్, జస్ట్ ఐఎమ్ వెయిటింగ్. హూ ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ వాచింగ్, హూ ఈజ్ నాట్ వాచింగ్ అంతే. మా నా బొమ్మ క్లియర్గా లేదా? ఐ అరేంజ్ దిస్ కైండ్ ఆఫ్ లైటింగ్ బికాస్ ఐ లైక్ ఇట్. ఓవర్గా వెలుగు ఉంటే ఐ డోంట్ ప్రిఫర్. శివాజీ హాయ్. యా లెట్ అస్ స్టార్ట్. మోహన్ గారు నమస్తే. రామ్ రామ్ తలైవా థ్యాంక్ యూ. ఇస్మాయిల్ గారు, డాక్టర్ గారు నమస్తే. సుధీర్ థ్యాంక్ యూ. సుధీర్ చోప్రా దొరా. యా సో ఫ్రెండ్స్, ఈరోజు మనము నవలా స్రవంతి ప్రోగ్రాంలో నేను నాకు అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా శ్రీశైల్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే నేను ఇంతకుముందు రాసినట్టుగా నవలలు చదవడం ఆగిపోయింది చాలా రోజుల నుంచి. అండ్ మోర్ ఓవర్ కొద్దిగా నాన్ ఫిక్షన్ ఎక్కువ చదవడం స్టార్ట్ అయ్యింది. బట్ ఈవెన్ దెన్ నవలలు అంటే విరక్తి ఏం లేదు, కానీ ఎ కైండ్ ఆఫ్ రిలక్టెన్స్ ఉంది. ఓవరాల్గా ఎట్లా జరిగి నాతో నవలలు మళ్ళీ చదివింపజేశారు శ్రీశైల్ రెడ్డి గారు. సో ఈరోజు మనము ఈ నవల స్రవంతి ప్రోగ్రాంలో మనము తెలుసుకోబోయే పుస్తకం వచ్చేసి ఆల్బర్ట్ కాము రాసినటువంటి ది అవుట్సైడర్ లేదా ది స్ట్రేంజర్ అనేటువంటి ఒక నావెల్. సో ఈ నావెల్ని తెలుగులోకి జి లక్ష్మి గారు అనువాదం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ హర్, ఎందుకంటే ఒక గొప్ప నావెల్ని మన తెలుగు వాళ్ళకు అందించడంలో ఆమె పడ్డ కృషి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ కూడా చదివేటప్పుడు ఎంత సరళంగా ఉందంటే భాష, తర్వాత చాలా ఈజీగా చదివించగలుగుతుంది. అంటే ఇది ఒక ఫిలాసాఫికల్ నావెల్, అది ది స్ట్రేంజర్. అలాంటి నావెల్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే అర్థమే మారిపోతుంది. సో ఎక్కడ దాని యొక్క ఇబ్బంది కలగకుండా చాలా నీట్గా ఆమె అనువదించారు జి లక్ష్మి గారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్ టు బ్రింగ్ దట్ ఇన్ టు ద తెలుగు మాధ్యమంలోకి తీసుకొచ్చారు. సో ఇది వచ్చేసేసి, దీన్ని చెప్పాను కదా, పేరు వచ్చేసి ది స్ట్రేంజర్. స్ట్రేంజర్ అంటే దీన్ని ఒరిజినల్గా ఫ్రెంచ్లో
రాసినతను అల్బర్ట్ క్యాము ఇస్ అ ఫ్రెంచ్ నావలిస్ట్ అండ్ ఫిలాసఫర్ అనుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసేసి ఎల్ ఈ స్ట్రేంజర్ అని ఫ్రెంచ్లో దీని పేరు, దాన్ని ఇంగ్లీష్లో ది స్ట్రేంజర్ అని లేదా ది అవుట్సైడర్ అని ట్రాన్స్లేట్ చేశారు. ఈ నావెల్ గురించి మనం చాలా జాగ్రత్తగా ఏంటంటే డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఇప్పుడున్నటువంటి ఒక ఫిలాసఫీకి సంబంధించిన ఒక నావెల్ ఇది. అంటే ఇట్ హ్యాస్ వెరీ మచ్ సిగ్నిఫికెన్స్ టు మేక్ అస్ టు అండర్స్టాండ్ ద లైఫ్ ఆన్ ద ఎర్త్, ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఉన్నటువంటి, ప్రజెంట్ సినారియోలో ఉన్నటువంటి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఎలా ఎలా ఆలోచించాలి అనేదానికి, ఏ ధోరణి కలిగి ఉండాలి అనేదానికి ఒక మేబీ ఒక రకమైన ఓపెనింగ్ ఇది. సో 1940స్లోనే రాశారు ఇది, చాలా గొప్ప నవల. అయితే స్ట్రేంజర్ అనేది దాని ఒరిజినల్, దీన్ని తెలుగులో అపరిచితుడు అని ట్రాన్స్లేట్ చేశారు. స్ట్రేంజర్ అంటే ఎక్కడికి, ఎవరికి స్ట్రేంజర్ అంటే సమాజానికి స్ట్రేంజరా, లేకపోతే అంటే ఇప్పుడు ఎవరో వేరే ఊరు నుంచి ఒక వ్యక్తి వస్తే అతను స్ట్రేంజర్ అవుతాడు, కానీ అదే ఊర్లో ఉంటూ స్ట్రేంజర్ అయ్యాడు అనుకోండి, ఇట్స్ ఏ మ్యాటర్. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఒక వ్యక్తి సమాజానికి దూరంగా బతికాడంటే అతను సమాజంలోకి వచ్చినప్పుడు స్ట్రేంజర్ అవుతాడు. కానీ అంటే ఇప్పుడు ఈ యొక్క ఏంటి అంటే ఒక సాక్షిభూతంగా బతకడం. ఇప్పుడు మనం ఒక ఎక్కడైనా ఒక చోటికి కొత్తగా వెళ్ళామంటే ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సరే తిరుపతికి వెళ్ళాము, లేకపోతే ఏదో తీర్థయాత్రలకు, లేకపోతే టూరిస్ట్ ప్లేస్కు వెళ్ళినప్పుడు ప్రతి చిన్నదాన్ని అబ్జర్వ్ చేస్తుంటాం. చిన్న చిన్న అక్కడ సీతాకోక చిలుక వచ్చినా అబ్జర్వ్ చేస్తాము, లేకపోతే అక్కడ ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆహారం ఏంటి, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎవ్రీథింగ్ విల్ అబ్జర్వ్. సో అది ఒక స్ట్రేంజర్ ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు చేసే పని. కానీ అంటే ఒక సాక్షిభూతత్వం ఉంటుంది, అందరము ఒక సాక్షిగా దాన్ని వీక్షిస్తూ ఉంటాం. సో అంటే ఈ యొక్క ఫిలాసఫీ ఏంటి అంటే మనము సాక్షిభూతంగా ఉండడానికి స్ట్రేంజర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, మనము ఈ సమాజంలోనే ఉంటూ కూడా స్ట్రేంజర్గా ఉంటాం. అంటే ఇప్పుడు మనము తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించాలి అని అనుకుంటే, తామరాకుకి నీటి బొట్టుకి మధ్యన స్పేస్ ఉంది, అంటే తామరాకు నీటి బొట్టు విడివిడిగా ఉన్నాయి. అట్లా కాకుండా ఇప్సినెస్ అంటారు, ఇప్సినెస్ అంటే దాంట్లో కలిసిపోవడం. ఇప్పుడు ఒక ఆకు మీద ఒక నీరు నీటి చుక్క అనేది పూర్తిగా కలిసిపోయి దాంట్లో ఒక భాగం అయిపోవడం, అది ఇప్సినెస్. అట్లా ఉంటూ కూడా సమాజాన్ని పరికించడం, దాన్ని పరిశీలించడం. సో ఈ స్ట్రేంజర్ అనేవాడు ఎవడు అంటే మన లోపల ఉండేవాడే, అంటే మన సమాజంలో ఉండేవాడే, ఇక్కడుండే పరిస్థితులనే అబ్జర్వ్ చేస్తూ పోయే ఒక ఒక డిఫరెంట్ నావెల్ ఇది. సో దాంట్లో అది మనము జస్ట్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. అయితే మనకు డెకార్టే వచ్చి కోజిటో ఎర్గోజమ్ అంటాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జిస్టెన్షియలిజం అనే ఒక బేసిక్ ఫిలాసఫీ ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. అంటే సమాజంలో మనిషి తనుగా ఉంటూ దట్ ఇప్సినెస్, తను సమాజంలో ఒక భాగంగా ఉంటూ సమాజాన్ని పరిశీలించడం. సో డెకార్ట్ ఏమంటాడంటే నేను ఆలోచిస్తున్నాను కనుక నేను ఉన్నాను. అంటే మామూలుగా నేను ఉన్నానా అంటే ఎస్ నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను, దట్ ఈస్ కోజిటో ఎర్గోజమ్ అంటారు. బట్ వేరేజ్ ఎగ్జిస్టెన్షియలిస్ట్స్ వీళ్ళు ఏం చెప్తారు అంటే నేను ఉన్నాను కనుక ఆలోచిస్తున్నాను. సో దిస్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్. అంటే నేను ఆలోచిస్తున్నాను కనుక నేను ఉన్నాను అనేది కానికంటే నేను ఉన్నాను కనుక ఆలోచిస్తున్నాను, దట్ ఈస్ ఎగ్జిస్టెన్స్. నేను ఫస్ట్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాను ఒక పర్సన్గా, ఒక నేను ఎగ్జిస్ట్ అయి ఉన్నప్పుడే ఐ కెన్ థింక్. సో అట్లాగే అంటే ఇట్లా చూసినప్పుడు జీవితం అనేది ఒక అపరిష్కృతం ఉన్నటువంటి విషయము, లేదా జీవితము ఒక పరిష్కృతం కావాల్సినటువంటి ఒక సమస్య మామూలుగా ఫర్ డెకార్టే. డెకార్ట్ ఏమంటాడంటే ఎస్ పాలు నీళ్ళలాగా. సో జీవితం అనేది ఒక అపరిష్కృతంగా, పరిష్కృతం కావాల్సిన ఒక సమస్య జీవితము. బట్ ఎగ్జిస్టెన్షియలిస్ట్ అంటే ఇది ఎందుకు, ఎగ్జిస్టెన్షియలిస్ట్ ఫిలాసఫీని మనం అర్థం చేసుకోవడానికి బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. దిస్ జస్ట్ లైక్ ఇంట్రడక్షన్ టు మై రీడింగ్ టుడే. అయితే ఎగ్జిస్టెన్షియలిస్ట్ వాళ్ళు ఎలా అర్థం చేసుకో అంటే జీవితం అనేది ఒక అనుభవించదగిన సత్యం, నువ్వు అనుభవించాలి, అంతే తప్పిస్తే ఒక అపరిష్కృతం కానటువంటి ఒక సమస్యలాగా ఉంటే నువ్వు ఎప్పుడూ అవుట్సైడర్గానే ఉంటావు, సమస్యకు దూరంగానే ఉంటావు. కానీ నువ్వు దాంట్లోకి దూకాలి, దాన్ని అనుభవించాలి, ఆ సత్యాన్ని తెలుసుకోవాలి.
సో ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్షియలిజం. ఇంకా మనం చాలా తెలుసుకోబోతాము. ద ఫిలాసఫీ ఆఫ్ ఎగ్జిస్టెన్షియలిజం ఈజ్ ద మోస్ట్ టఫెస్ట్ ఎగ్జిస్టెన్షియలిజం. అయితే నిజంగా ఇది ఫిలాసఫీయా? ఫిలాసఫీనా ఇది అంటే, ఇప్పుడు దీనికి ఒక క్వశ్చన్ అనమాట, అంటే అసలు ఇది తత్వశాస్త్రం కిందకి వస్తుందా? అంటే కొంతమంది వస్తుందని కొంతమంది రాదని ఇట్లా రకరకాలుగా ఎందుకంటే తత్వశాస్త్రానికి ఉండాల్సినటువంటి కొన్ని ఉంటాయి, దాన్ని నిరూపణ చేయాలి, ఇట్లాంటివి ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, ఇట్లాంటి వాటిలోకి ఇది ఫిట్ కాదు. సో కానప్పుడు ఏమవుతుందంటే ఇది కేవలం ఒక లిటరరీ దానిలాగా, అంటే ఒక సాహిత్యానికి సంబంధించిన ప్రక్రియలాగా తర్వాత డెవలప్ అయింది. బట్ ఇది ఒక ఫిలాసఫీ, అంటే దీంట్లో ఏం చెప్తారంటే హ్యూమన్ కండిషన్, అంటే ఇప్పుడు ఉండేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి స్థితిలో మనిషి యొక్క కండిషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎగ్జిస్టెన్షియలిజం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఇది ఒక ఆలోచన ధోరణిలాగా కనిపిస్తుంది, రాదర్ దాన్ ఒక ఫిలాసఫీ కంటే కూడా ఆలోచన ధోరణిలాగా. అయితే అట్లా వదిలేసేసి లేదు ఇది ఫిలాసఫీయే అని చెప్పేసి దీని యొక్క మూలాలు ఎక్కడి నుంచో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చూసుకుంటే ఏకం సత్ అద్వితీయం అంటారు, అంటే ఇది నిజంగా ఎగ్జిస్టెన్షియలిజంకి సంబంధించిందో కాదు తెలియదు కానీ కొంతమంది ఇంటర్ప్రిటేషన్లా ఉంది. సో ఏకం సత్ ఏకం అదొకటి, ఏకం సత్ అనేటిది లేదా నో థైసెల్ఫ్ అనేది. ఇప్పుడు ఈవెన్ జెనెసిస్లో కూడా ఇప్పుడు ఆ నిషిద్ధ ఫలనాన్ని యాడమ్ అండ్ ఈవ్ తినే టైంలో వాళ్ళు దాని ఆ ఫల అది పాము ఏం చెప్తుందంటే చెట్టు మీద ఉండేది డోంట్ ఈట్, అంటే ఇది తిన్న తర్వాత నిన్ను నువ్వు తెలుసుకుంటావు, అంటే దట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, అంటే తన్ను తాను తెలుసుకోవడం, నో థైసెల్ఫ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇట్లా వేరియస్ ప్లేసెస్లో, ఈవెన్ గ్రీక్ ఫిలాసఫీలో కూడా, ఈవెన్ సోఫిస్ట్ ఫిలాసఫీలో మ్యాన్ ఈజ్ ద సెంట్రల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్తారు. సో ఇలాంటి ఇవన్నీ కూడా ఎగ్జిస్టెన్షియలిజంకి బేసిక్, అంటే అవి స్టార్ట్ అయినాయి అక్కడెక్కడో స్టార్ట్ అయినాయి తర్వాత డెవలప్ అయింది అని అనుకున్నా అని కొంతమంది చరిత్రకారులు చెప్తారు. బట్ అల్టిమేట్లీ ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్స్ జరిగిన తర్వాత మానవ సమాజాలు చాలా అల్లకల్లోలమై ఉన్నటువంటి పరిస్థితులు, అంటే ఒక కైండ్ ఆఫ్ డిస్పెయిర్ అండ్ పెయిన్, అపనమ్మకాలు ఇవన్నీ ఏర్పడిన టైంలో మానవుని యొక్క ఈ కాన్షియస్నెస్లో జీవితం అనేది ఒక అబ్జర్డ్గా మారిపోయింది, అంటే ఏమి అర్థం కాని ఒక సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. సో అలా వెళ్ళిపోయినప్పుడు వచ్చిండేటువంటి ఒక ఫిలాసఫీ ఇది ఎగ్జిస్టెన్షియలిజం అని అనుకోవచ్చు. అంటే ఇంకా చరిత్రలో చూసుకుంటే పాస్కల్ కావచ్చు, కీర్క్గార్డ్ అండ్ జాస్పర్ ఇలాంటి వాళ్ళు, నీషే ఇలాంటి వాళ్ళు దాన్ని కొంత డెవలప్ చేసినా కూడా అల్టిమేట్లీ సార్తే, జీన్ పాల్ సార్తే అండ్ ఆల్బర్ట్ క్యాము, వీళ్ళిద్దరూ ఈ యొక్క దీన్ని చాలా అద్భుతమైన లెవెల్కి తీసుకొని వెళ్ళారు. దీంట్లో వీళ్ళిద్దరు కూడా నవల్స్ రూపంలో, నాటకాల రూపంలో వాళ్ళ యొక్క ఫిలాసఫీని, ఆ ఎగ్జిస్టెన్షియలిజం యొక్క బేసిక్స్ని చెప్పడానికి ప్రయత్నం చేశారు. సో వీళ్ళిద్దరు అయితే జీన్ పాల్ సార్తే ఎంత కృషి చేశాడో, ఈవెన్ ఆల్బర్ట్ క్యాము తన నవల ద్వారా చాలా క్యాము చేశాడు. ఒక రకంగా వెరీ రాడికల్, అంటే చాలా దాన్ని ఏమంటారు కరడుగట్టిన ఎగ్జిస్టెన్షియలిస్ట్గా క్యాముకు పేరు. సో అట్లా చూసుకుంటే మనం ఫర్దర్గా ఈ యొక్క నవల చదవడం స్టార్ట్ చేసిన తర్వాత, ఇది ఫస్ట్ నేను ఇంట్రొడక్షన్గా చెప్పాను. అండ్ నవల చాలా, అంటే ఇది చిన్న నవలే, దాదాపు 100 pages 102 pages ఉంది. కాకపోతే చదువుతూ పోతే మనం ఇవాళకు చాలా చెప్పేది ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ విషయాలు, అంటే బేసిక్గా కథ తెలుసుకుందాం మనం. అంటే అసలు నవలలో ఈ కథలో ఏం జరుగుతుంది, వై దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఈజ్ నెససరీ టు దిస్ వరల్డ్ అనేది నాకు కొంత అర్థమైంది. సో దట్ ఐ ట్రై టు టెల్ త్రూ. సో ఈ నవల యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఒకసారి చెప్తాను. బేసిక్ స్ట్రక్చర్ వచ్చేసి నవల 2 parts ఉంటుంది, ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో మళ్ళీ ఒక 6 units, sub-units, మళ్ళీ సెకండ్ పార్ట్లో ఒక 5 units ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో వచ్చేసేసి ఈ యొక్క, అంటే ఈ అబ్సర్డిటీ ఆఫ్ లైఫ్ని అతను చాలా అద్భుతంగా ఆవిష్కరిస్తాడు. నేను ఈ యొక్క నావెల్ని చదవడానికి ఎక్కువ ఇష్టపడతాను, ఎందుకంటే ఆ వర్డింగ్ కానీ దాన్ని చెప్పినటువంటి విధానం కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అండ్ విల్ ఎంజాయ్ ఇట్ టోటలీ. ఈ యొక్క ఆ మెథడ్ హౌ హీ యూజ్డ్ లిటరేచర్ టు ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్ అనేది, ఆ యొక్క ఫిలాసఫీని ఒక కథల ద్వారా, క్యారెక్టరైజేషన్ ద్వారా తీసుకెళ్లిన విధానం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో
యా ఆల్బర్ట్ క్యాము సేడ్ ఐఎమ్ నాట్ ఎ ఫిలాసఫర్ ఐఎమ్ నాట్ ఎ ఎగ్జిస్టెన్షియలిస్ట్ దట్స్ ఫైన్ సో అంటే మనము వివాదాల విషయంలోకి అవసరం లేదు ద బికాజ్ ఎగ్జిస్టెన్షియలిజం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ చాలా పెద్ద సబ్జెక్ట్ సో ఒక నావెల్లో మనము ఒక వన్ అవర్లో వీఆర్ నాట్ గోయింగ్ టు సాల్వ్ ఎనీథింగ్ ఇట్ ఈస్ మీనింగ్లెస్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సెడ్ ఎగ్జిస్టెన్షియలిజం అంటే దెర్ ఈజ్ మనం కొట్లాడుకుంటూ పోతే దెర్ ఈజ్ నో మీనింగ్ ఎట్ ఆల్ సో దట్స్ వాట్ విల్ కమ్ టు నో త్రూ అంటే దట్స్ హౌ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద లైఫ్ అది మనం తెలుసుకుంటాం ఎట్లా ఉంటుంది అంటే దేనికి మీనింగ్ ఉండదు లైఫ్లో వీఆర్ జస్ట్ అవుట్ ఆఫ్ అంటే మీనింగ్లెస్ దాని గురించి వీ ట్రై టు ఫైండ్ సమ్ మీనింగ్ దట్స్ వాట్ ఎగ్జిస్టెన్షియల్ మనం విల్ కమ్ టు నో దట్ సో అపరిచితుడు ఫస్ట్ చాప్టర్లో ఇది ఏమవుతుంది అంటే ఈ యొక్క హీరో క్యారెక్టర్స్ వచ్చేసేసి క్యారెక్టర్స్ జస్ట్ ఒక 2 నిమిషాలు చెప్తాను మెర్సాల్ట్ అనే అతను ఈ యొక్క కథకు హీరో ఇక ఈ కథ అంతా ఉత్తమ పురుషుల్లో నడుస్తుంది అంటే తను తన కథను చెప్తూ పోతూ ఉంటాడు మెర్సాల్ట్ సో మెర్సాల్ట్ తర్వాత అతని యొక్క గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది మేరీ ఎంఏఆర్ఏ మ్యారీ అనుకోవచ్చు మ్యారీ సో ఆమె ఒక క్యారెక్టర్ ఆ తర్వాత రేమండ్ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ రేమండ్ సో రేమ్ అంటే ఈ ఫస్ట్ పార్ట్లో ఈ ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ పోతాడు సో రేమండ్ వచ్చేసేసి మెర్సాల్ట్కి పరిచయమైనటువంటి ఒక ఫ్రెండ్ వెల్కమ్ టు నో అండ్ తర్వాత 2-3 చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి లైక్ ఇమాన్యుయల్ అని చెప్పేసి సాలోమెనో అని చెప్పేసి సాలోమెనో పెంచుకునే ఒక కుక్క ఉంటుంది ఇమాన్యుయల్ అనే అతను ఇతని కొల్లీగా అయి ఉంటాడు అండ్ సెలెస్టి అని ఒక చిన్న హోటల్ నడిపే ఒక వ్యక్తి ఉంటాడు ఇట్లా 1 or 2 క్యారెక్టర్స్ మనకు అన్ఇంపార్టెంట్ అంటే దే హ్యావ్ ఇంపార్టెంట్ బట్ మనం ఈరోజు అంత డిస్కస్ చేయడానికి లేదు బేసికల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన క్యారెక్టర్స్ 3 ఏంటి అంటే హీరో ద మెర్సాల్ట్ అండ్ ద మ్యారీ ద గర్ల్ ఫ్రెండ్ అండ్ రేమండ్ రేమండ్ వచ్చేసేసి తన ఫ్రెండ్ అయితే ఈ క్యారెక్టర్లో ఇంకో కథలో ఈ కథలో ఇంకో క్యారెక్టర్ అరబ్ అతని పేరే ఉండదు అతను ఒక అరబ్ సో ఆ అరబ్ గురించిన విషయం ఉంటుంది తర్వాత సెకండ్ పార్ట్లో మొత్తం కోర్టు అండ్ జైల్ సీన్స్ ఉంటాయి ఐ విల్ టెల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ సో ఈ మనకు నవెల్ స్టార్ట్ కాగానే అపరిచితుడు ఈ మెర్సాల్ట్ అనే అతనుకి ఒక లెటర్ వస్తుంది ఏంటి టెలిగ్రామ్ వస్తుంది ఏంటి అంటే మీ అమ్మ చనిపోయింది అని చెప్పేసి సో ఆ చనిపోయింది అనే కథ దగ్గర అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది దీన్ని చాలా అతను ఇమీడియట్గా ఆ చనిపో వాళ్ళమ్మను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టి ఉంటాడు ఆ ఓల్డ్ ఏజ్ హోమ్కి ఇప్పుడు అతను వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి విషయాలు అంటే ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శవము పరిస్థితులు ఆ అట్మాస్ఫియర్ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాడు ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ యూనిట్ ఇది సో ఐ హోప్ ఇది మొత్తం చదివితేనే బాగుంటుంది అని నా ఉద్దేశము బట్ ఐ ట్రై టు మధ్య కట్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ద బేసిక్ చదవడానికి ముఖ్య ఉద్దేశము అతను చెప్తున్న విధానం యా ఎస్ సార్ లైఫ్లో దేనికి ఇదమితమైన మీనింగ్ ఉండదు ఎగ్జాక్ట్లీ సొలోమోనా అండ్ హిస్ డాగ్ సో అమ్మ ఈరోజు చనిపోయింది లేదా నిన్నైనా అయిండొచ్చు ఎందుకంటే వృద్ధాశ్రమం నుంచి వచ్చిన టెలిగ్రామ్లో మీ అమ్మ చనిపోయింది రేపు అంత్యక్రియలు మీకు మా సానుభూతి అని మాత్రమే ఉంది దానితో బహుశా ఆవిడ చనిపోయింది నిన్నైనా అయి ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు అని నాకు సందేహం కలిగింది అమ్మ ఉండే వృద్ధాశ్రమము అల్జీర్స్కి అంటే వీళ్ళ దీనికి ఇతని ఊరికి 50 మైళ్ళ దూరంలో మారెంగోలో ఉంది 2 గంటలకు బస్సు ఎక్కితే నేను అక్కడికి రాత్రి అయ్యే లోపల చేరుకోగలను అక్కడ రాత్రంతా అమ్మ భౌతిక కాయం పక్కన గడపాల్సి ఉంటుంది రేపు సాయంత్రం కల్లా తిరిగి వచ్చేయవచ్చు అయితే నాకు తర్వాత అనిపించింది నేను అలా అని ఉండకూడదేమోనని అట్లా అనాల్సిన అవసరం కూడా లేదు సారీ అయితే అతను ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళాలి కాబట్టి అక్కడ అంత్యక్రియలు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అక్కడ ఒక నల్ల బ్యాడ్జ్ ఒకటి కొనుక్కోవాల్సి ఉంటుంది అంటే నల్ల బ్యాడ్జ్ పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఆ నల్ల బ్యాడ్జ్ అతని యొక్క ఫ్రెండ్ అయినటువంటి ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాడు అంటే నల్ల బ్యాడ్జ్ వాడడము అనేది ఒక సంతాప సూచకము అంటే ఇట్స్ బై కన్వెన్షన్ దాంట్లో ఏం మీనింగ్ ఉండదు బట్ అది వాడాలి పెట్టుకోవాలి సో అయితే లాస్ట్కి అతను ఆ విధంగా బస్సు ఎక్కి వెళ్ళి కూర్చుంటాడు బస్సులో వాళ్ళ ఊరికి మెరంగోకి వెళ్తుంటాడు ఇప్పుడు సో బస్సు కోసం చివరిలో పరుగులు పెట్టాల్సి వచ్చింది బయట నిప్పులు కక్కుతున్న సూర్యుడు బస్సు కుదుపులతో కళ్ళు మూతలు పడడం ప్రారంభించాయి దాంతో ఎక్కువసేపే నిద్రపోయాను లేచేటప్పటికి నా పక్కన కూర్చున్న ఓ సైనికుడు భుజానికి నా తల అనుకుని ఉంది అతను నన్ను చూసి చిన్నగా నవ్వాడు నవ్వి చాలా దూరం నుంచి వస్తున్నారా అని అడిగాడు
నేను తలమాత్రం ఆడించి ఊరుకున్నాను. నేను మాట్లాడగలిగే పరిస్థితిలో లేను, అంటే వెరీ క్యాజువల్ ట్రాన్సాక్షన్. వృద్ధాశ్రమం ఊరికి ఒక మైల్ దూరంలో ఉంది. అక్కడికి కాలినడకనే వెళ్ళాను. అమ్మను ఒకసారి చూడనిస్తారా అని అక్కడున్న వాచ్మెన్ను అడిగాను. అయితే ముందు వార్డెన్ను కలవాల్సి ఉంటుందని అతను చెప్పాడు. దట్ ఈజ్ ఎ రూల్. వార్డెన్ పని ఒత్తిడిలో ఉన్నాడు, కాసేపు బయట వేచి ఉండాల్సి వచ్చింది. వాచ్మెన్ నాతో మాట్లాడుతూ అక్కడే ఉండిపోయాడు. తర్వాత అతనే నన్ను వెంటబెట్టుకొని వార్డెన్ ఆఫీస్కి తీసుకొని వెళ్ళాడు. సో ఈ వార్డెను అక్కడ తీసుకొని వెళ్తాడు. తీసుకున్న తర్వాత అతను చెప్తాడు, వార్డెన్ వచ్చేసి, మేడం మెర్సాల్ట్ 3 ఏళ్ల కిందట వృద్ధాశ్రమానికి వచ్చారు. ఆవిడకు వేరే జీవనాధారం ఏదీ లేదు. అతను ఇతనితో చెప్తున్నాడు, వార్డెన్, పూర్తిగా మీపైనే ఆధారపడ్డారు కదా అని అన్నట్టు అన్నాడు. అయితే ఆయన ఎందుకో నన్ను తప్పుపడుతున్నాడేమోనని నాకు అనిపించింది. సంజాయిషి ఇవ్వబోయాను, సారీ అని చెప్పాలనుకున్నాడు. కానీ ఆయన దానికి అవకాశం ఇవ్వలేదు. ఇందులో నువ్వు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. నేను రికార్డు అంతా చూశాను. మీ అమ్మను జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితిలో నువ్వు లేవు. ఆవిడ వెంట ఎప్పుడూ ఎవళ్ళో ఒకళ్ళు ఉండి చూసుకుంటూ ఉండాలి. నీలాగా చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉండేవారికి ఎక్కువ జీతం ఉండదు. అయితే ఆవిడ వృద్ధాశ్రమంలో చాలా సంతోషంగా ఉందనే చెప్పాలి. ఇది మామూలుగా బేసిక్గా ఈ రోజులలో వృద్ధాశ్రమంలో ఉంచడం అనేది ఒక మోరల్ ఆస్పెక్ట్లో తయారైంది. సరే, ఉంచాలా వద్దా, వృద్ధాశ్రమంలో ఉండడం తప్ప. అయితే ఏమంటాడంటే, ఇతనుండే ఒక చిన్న ఉద్యోగం, ఈ ఉద్యోగం చూసుకుంటూ వాళ్ళమ్మను చూసుకోలేడు. అదే ఒక వృద్ధాశ్రమంలో ఉంది అంటే తన ఏజ్ వాళ్ళతోటి తను చాలా క్లోజ్గా ఉంటూ తను హాయిగా ఉండగలుగుతుంది కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తాడు. అంటే ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ప్రతి ఒక్క అంశము తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఆయనకి, అంటే వాళ్ళమ్మను వృద్ధాశ్రమంలో ఉంచడమే ఒక పెద్ద మోరల్ విషయం అయిపోయి కూర్చుంటుంది ఆయన లైఫ్ మీద. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. అయితే సో వార్డెన్ కాసేపు మాట్లాడాడు. నేను అంతగా పట్టించుకోలేదు. చివరికి, మీరు మీ అమ్మను చూడాలని అనుకుంటున్నారా అని నన్ను అడిగాడు. నేను సమాధానం చెప్పకుండా వెంటనే లేచి నించున్నాను. ఆయన కూడా నాతో పాటు నడుస్తూ గుమ్మం వరకు వచ్చాడు. నేను మెట్లు దిగుతున్నప్పుడు ఆమె భౌతిక కాయాన్ని నేను మా మార్చురీకి పంపించాను. అంటే మార్చురీలో పెట్టాడు, అక్కడ తీసుకొని వెళ్తుంటాడు అన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ఇవన్నీ చిన్న చిన్నవి. ఒక హాస్టల్కి వెళ్ళడము, ఈ యొక్క వృద్ధాశ్రమానికి వెళ్ళడము, అక్కడ ఉండేటువంటి వార్డెన్ని కలవడము, వాచ్మెన్ని కలవడము, వీళ్ళ మధ్యన ఉండేటువంటి చిన్న చిన్న ఇంటరాక్షన్స్, వీటిలలో ఉండేటువంటి మీనింగ్లెస్నెస్, అంటే ఇవన్నీ ఏదో బై డిఫాల్ట్ ఒక కన్వెన్షన్కి అనుగుణంగా జరుగుతున్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో దాన్ని ఒక్కొక్కదాన్ని బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే ఇక్కడేమవుతుందంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు వార్డెన్ ఆ యొక్క మార్చురీ వైపు వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే అక్కడంతా ఆడవాళ్ళు కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటుంటారు. అంటే ఈ వృద్ధాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ వీళ్ళు రాగానే సైలెంట్ అయిపోతారు, మాట్లాడకుండా ఉంటారు. మళ్ళీ వీళ్ళు అటు వెళ్ళగానే మాట్లాడుకుంటుంటారు. హ్యూమన్ నేచర్లో ఉండేటువంటి చిన్న చిన్న ప్రతిదాన్ని పట్టుకుంటాడు అన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద హాల్ లాంటిది ఉంటుంది. అన్ని లైట్లు వేసి ఉంటాయి, తెల్ల గోడలు ఉంటాయి. అక్కడ ఈ యొక్క ఈమె శవాన్ని పెట్టి ఉంటారు. అది మూసి ఉంటుంది, దాని మీద ఇది ఒకటి మూసి ఉంటుంది. సో దానికి స్క్రూస్ చాలా వదులుగా పెట్టి ఉంటారు. అంటే ఇతను వస్తే చూపించాలి, అది తెరిచి చూపించాలి అనే ఉద్దేశంతో స్క్రూని మెల్లగా తిప్పి పెట్టుంటారు. అంటే ఈజీ టు ఓపెన్గా పెట్టి ఉంచుతారు. అయితే వాచ్మెన్ వస్తాడు, అక్కడికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత వాచ్మెన్ వస్తాడు, వచ్చి ఇది స్క్రూ నిప్పమంటారా అని అడుగుతాడు. అంటే అవసరం లేదు అని చెప్తాడు. అంటే అంటే తన మదర్ని అట్లా చూడడానికి అతను ఇష్టపడాడు. కానీ దాని యొక్క మీనింగ్ వేరే రకంగా కన్వెన్షన్, అంటే దాని యొక్క అతన్ని చూడకపోవడానికి కారణం వేరే ఉంటుంది. కానీ దాన్ని ప్రజలు అర్థం చేసుకునేది వేరేగా ఉంటుంది. అతనికి ఇంట్రెస్ట్ లేదేమో అని చెప్పి. సో ఈ విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగేటువంటి చిన్న చిన్న విషయాల మధ్యలో అతను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాడు. అయితే వాళ్ళంతా కూర్చున్న తర్వాత వాచ్మెన్ చెప్తాడు, వచ్చి, మీ అమ్మ స్నేహితులు కొందరు ఇప్పుడు ఇక్కడికి వస్తారు భౌతిక కాయం పక్కన శవజాగరణ చేయడానికి. ఇక్కడ ఎవరు చనిపోయినా ఇలా శవజాగరణ చేస్తారు. నేను వెళ్ళి కొన్ని కుర్చీలు, కొంచెం బ్లాక్ కాఫీ తీసుకొని రావాల్సి ఉంటుంది అతను చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతను స్టార్ట్ చేస్తాడు, అంటే అక్కడ కూర్చుంటాడు, కూర్చొని నిద్రపోతాడు కొద్దిసేపు. ఇతను నిద్ర లేచేటానికి ఈ హాస్టల్లో అదే ఈ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి ఒక్కొక్కళ్ళు అతన్ని ఆ యొక్క శవం చుట్టూ మెల్లమెల్లగా వస్తూ ఉంటారనమాట.
సో ఏదో ఒక ధ్వని లాంటిది వినిపించి మేల్కొన్నాను. కాసేపు కళ్ళు మూసుకొని ఉండడంతో లైట్ల కాంతి ఇదివరకటి కన్నా ఎక్కువ అనిపించినట్టు అయింది. ఎక్కడా చీకటి ఛాయ కూడా లేదు. అయితే అమ్మ స్నేహితులు ఒకరొకరే గదిలోనికి వస్తున్నారు. వాళ్ళు 10 మంది ఉన్నట్టు లెక్క పెట్టాను. ఆ తెల్లటి కాంతిలో దాదాపు ఏ చిన్న చప్పుడు కాకుండా వాళ్ళు వస్తున్నారు. అంటే చనిపోయినప్పుడు చప్పుడు కాకూడదు అనే ఒక ఇది ఉంటుంది. వాళ్ళు కుర్చీలో కూర్చున్నప్పుడు ఏ కుర్చీ కూడా ఎలాంటి శబ్దమూ చేయలేదు. వీళ్ళని ఇంత నిశితంగా గమనించినంతగా నా జీవితంలో ఇంతకుముందు ఎప్పుడూ నేను ఎవరిని గమనించలేదు. వాళ్ళ ముఖ కవళికలు కానీ వాళ్ళు ధరించిన దుస్తులు ఏవీ నా కళ్ళ నుంచి తప్పించుకోలేకపోయాయి. అయితే వాళ్ళ నుంచి ఒక శబ్దమూ రావడం లేదు. అసలు ఆ గదిలో వాళ్ళు ఉన్నట్టే అనిపించలేదు. కుర్చీలో కూర్చుంటూ వాళ్ళు నా వైపు చూశారు. పళ్ళు లేని దవడలతో నోటిని తాటిస్తూ నా వైపు చూసి తలలు ఊగించారు. వాళ్ళు నాకు అభివాదం తెలుపుతున్నారా లేక నాకేదైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా అనేది నాకు అర్థం కాలేదు. లేక అది వృద్ధాప్య లక్షణమా అని అనిపించింది. వాళ్ళు నాకు అభివాదం చేసినట్టే నేను భావించాను. అయితే అంతమంది వృద్ధులు ఒకే దగ్గర కూర్చొని నా వంకే చూస్తూ మధ్య మధ్యలో అలా తలలు అటు ఇటు ఊపడం చూపడం కొంచెం వింతగా అనిపించింది. ఒక నిమిషం వాళ్ళంతా నా మీద తీర్పు చెప్పడానికి వచ్చి అలా కూర్చున్నట్టు అనిపించి నాకు కొంత ఇబ్బంది కలిగించింది. కొన్ని నిమిషాల తర్వాత వాళ్ళలో ఒక ఆవిడ ఏడవడం మొదలుపెట్టింది. సో మధ్య మధ్యలో ఆగి ఆగి వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆమె. సో తర్వాత ఎవరో ఆవిడకి ఎవరో నాకు అర్థం కాక కొంచెం ఆశ్చర్యం అనిపించింది కూడా. ఆవిడని ఏడవద్దని చెబుదామని అనుకుని కూడా ధైర్యం చాలక ఆ పని చేయలేకపోయాను. కాసేపు గడిచిన తర్వాత వాచ్మెన్ ఆమె వైపు వంగి చెవిలో ఏదో చిన్నగా చెప్పాడు. అయితే ఆవిడ తల కొంచెం ఆడించి ఏదో చిన్నగా గొణిగి తిరిగి వెక్కిళ్ళు పెట్టడం మొదలుపెట్టింది. వాచ్మెన్ లేచి తన కుర్చీని నాకు దగ్గరగా జరుపుకొని ఆమెకు మీ అమ్మ అంటే చాలా ఇష్టం, ఈ ప్రపంచంలో మీ అమ్మ ఒక్కటే తన స్నేహితురాలని ఆవిడ ఎప్పుడూ అంటూ ఉండేది, ఇప్పుడు ఆవిడ పూర్తిగా ఒంటరైపోయింది అని ఆమె గురించి చెప్తాడు. ఎవరైతే ఏడుస్తున్నారో ఆమె గురించి. సో తర్వాత వాచ్మెన్ ఏం చేస్తాడంటే కాఫీ ఇస్తాడు. కాఫీ ఇచ్చిన తర్వాత ఇతనే సిగరెట్ ఇస్తాడు వాచ్మెన్కి. సిగరెట్ తాగుతాడు. తాగిన తర్వాత ఈ యొక్క వాచ్మెన్ ఈ యొక్క వీళ్ళ అమ్మ ఎవరైతే ఇంట్లో ఉంటుందో ఓల్డ్ ఏజ్ హోమ్లో, ఒక ఓల్డ్ ఏజ్ అతనితో కొంత క్లోజ్నెస్ ఉంటుంది. అంటే వాళ్ళు ఫ్రెండ్స్గా ఉంటారు, వాళ్ళిద్దరు కలిసి వాకింగ్ చేస్తుంటారు. అయితే చుట్టూ ఉన్నటువంటి ఆ వృద్ధులందరూ వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో అని చెప్పేసి ఆట పట్టించడం అట్లాంటి చేస్తుంటారు. సో అంటే వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నట్టుగా మనకు తెలుస్తుంటుంది. అయితే అతను వచ్చి కూర్చుంటాడు. కొంతసేపు తర్వాత అతను వచ్చి అతనేం మాట్లాడకుండా ఇతన్నే చూస్తూ కూర్చుంటాడు, ఎవరైతే వీళ్ళ అబ్బాయి ఉన్నాడు. సో ఇదంతా జరిగిన తర్వాత రాత్రి అంతా శవజాగరణ జరుగుతుంది. అంటే ఎవరు ఎవరితో మాట్లాడుకోరు, జస్ట్ సైలెంట్గా ఉంటారు. ఈ సైలెన్స్లో ఆయనకు పిచ్చి లేచిపోతుంది. అంటే యాక్చువల్గా ఇంకా తలనొప్పి వస్తుంది, కాళ్ళు వీపుతాయి. అంటే ఇంత భయంకరంగా, చావు కంటే భయంకరంగా ఈ సైలెన్స్ ఉంటుంది. దాని తర్వాత పొద్దున్న అందరు లేచిపోతారు. అంటే ఇది జస్ట్ బై కన్వెన్షన్ చేసేటువంటి ఒక డ్యూటీ లాంటిది. పొద్దున్న అందరు లేచి వెళ్ళిపోతారు. తర్వాత ఈ యొక్క దీన్ని క్రిమేషన్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ అతను చేస్తాడు. ఒక చర్చి అధికారి చేయాలి. సో వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క ఆ శవాన్ని తీసుకొని వెళ్ళడానికి ఒక పెద్ద ప్రోగ్రామ్ అన్నమాట. అంటే వాళ్ళందరూ నల్ల డ్రెస్ వేసుకొని ఉంటారు, నల్ల బ్యాడ్జ్ కట్టుకొని ఉంటారు. మతాధికారి ఇట్లా చేతిలో ఇన్సెన్స్ పెట్టుకొని గంట ఏదో కొడుతున్నట్టు ఇట్లా ఒక అరేంజ్మెంట్ ఉంటుంది. ఆ గుర్రాలు ఉంటాయి, ఆ గుర్రాలు దాంట్లో ఒక పెట్టె పెట్టి ఆ పెట్టెలో ఈ శవాన్ని తీసుకొని వెళ్ళే ఒక ప్రోగ్రామ్. ఇది ఏమవుతుందంటే ఈయనకు బయట వచ్చి కూర్చుంటే ఆ ఎండకు భరించలేకపోతాడు. వీళ్ళు తీసుకుపోరు తొందరగా, వీళ్ళు ఏదో ఆ కార్యక్రమాలు కావాలి కదా, అంతా ఏదో చదవాలి ఏదో చేయాలి. సో ఆ ఎండకు భరించలేక అతను చూస్తుంటాడు ఎప్పుడప్పుడు తీసుకు, ఎందుకు లేట్ అవుతుందో ఆయనకు అర్థమవుతుండదు. సో లాస్ట్కు తీసుకొని వెళ్తారు. అది దాదాపు ఒక కొన్ని కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది. అది నడుచుకుంటూ పోయే క్రమంలో ఇలా చెమటలు గారిపోతూ ఉంటాయి. సో ఈయన ఆలోచనని ఎవరెవరికి ఎంత చెమటలు గారుతున్నాయి అని చూస్తుంటాడు. అంటే ఇదంతా ఒక మీనింగ్లెస్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను అక్కడ ఈవెన్ ఎవరైతే వీళ్ళమ్మ ఒక ప్రేమికుడు ఉన్నాడో ఓల్డ్ మ్యాన్, అతను కూడా కుంటుకుంటూ నడుస్తూ మెల్ల వెనుక వస్తూ ఉంటాడు. సో ఇట్లా రకరకాల చుట్టుపక్కల ఉండేటువంటి కొన్ని విషయాలను, అక్కడ ఉండేటువంటి ఎండను అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాడు. లాస్ట్కి ఆమెకు ఖననం జరుగుతుంది. జరిగిన తర్వాత ఆయన ఏం జరిగిందో నాకు గుర్తులేదు, తర్వాత మొత్తానికి అయితే నేను అక్కడి నుంచి బయటపడ్డాను అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తాడు. అంటే వాళ్ళ ఊరికి వచ్చేస్తాడు. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అని అంటే ఆ మొత్తం ప్రాసెస్లో ఉండేటువంటి మీనింగ్లెస్నెస్ని చెప్తాడు. ఇవన్నీ బై కన్వెన్షన్ ఎంత సింపుల్గా
ఆయన మనోగతం వాస్తవం కానీ ఒప్పుకోలేము. యా, ఒప్పుకోలేము. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది నవెల్ వీ హ్యావ్ టు యాడ్. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. సో ఇది అవుతుంది. తర్వాత ఏమవుతుందంటే, రెండో పార్ట్, సెకండ్ పార్ట్లో మనము ఇతను ఇంటికి వచ్చిన తర్వాత గమనించేది ఏంటంటే, అది గురువారం హాలిడే తీసుకున్నాడని చెప్పేసి గురువారం నైట్ అంతా అక్కడ జాగరణ చేస్తాడు. శుక్రవారము ఇది క్రిమేషన్ అవుతుంది. దెన్ అతను శుక్రవారం నైట్ వచ్చేసి పడుకున్న తర్వాత శనివారం లేస్తాడు. సో శనివారం లేచిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, ఇంకా ఇంకా 2 రోజులు ఆయనకు సెలవు ఉంది. శనివారం, ఆదివారం హాలిడే ఉంది. సో వర్క్ లేదు. సో ఏం చేస్తాడంటే, ఈతకు పోతాడు. ఈతకు పోతే వాళ్ళు అక్కడ గర్ల్ ఫ్రెండ్ కలుస్తుంది, మేరీ అని చెప్పేసి. ఆమెతో కొంత రొమాన్స్ చేసి తర్వాత సినిమాకి తీసుకొని వెళ్తారు. సినిమాకి వెళ్తారు, ఒక కామెడీ సినిమాకి వెళ్తారు అక్కడి నుంచి వాళ్ళు. అంటే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ హౌ దే ఆర్ గోయింగ్ టు డిసైడ్ హిజ్ లైఫ్ అనేది వన్ బై వన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళమ్మ చనిపోవడం, అక్కడికి వెళ్ళడము, అక్కడ చాలా క్యాజువల్గా ఇతను ఉండడము, అతను ఏడవకపోవడము, అక్కడ పోయి అతను ఏడవకపోవడము, అండ్ ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉండే పరిసరాలన్నింటినీ చూస్తుండడము, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని కలవడము, గర్ల్ ఫ్రెండ్తో ఈత కొట్టడానికి వెళ్ళడము, దాని తర్వాత సినిమాకు కామెడీ సినిమాకి వెళ్ళడము, తర్వాత ఆమెను రాత్రి ఇంటికి తీసుకొని వెళ్తారు, ఇద్దరు కలిసి రాత్రి గడుపుతారు, తర్వాత పొద్దున్నే లేచి ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆయన పొద్దున్నే సాయంత్రం వరకు చాలా లేజీ సండేని ఒకటి గడుపుతాడు. అంటే హాయిగా అలా బాల్కన్లో కూర్చొని ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి అని చూసుకుంటూ ఆ రోజంతా అట్లాగే వెళ్ళిపోయిస్తాడు. రాత్రి ఆకలేస్తుంటే కూడా ఆకలేసి తినాల్సిన అవసరం ఉంది అనుకొని అట్లాగే ఉండిపోతాడు. లాస్ట్కు ఎట్లా ఒకట్లా ఆ లేజినెస్ని వదులుకొని కొద్దిగా తయారు అన్నం తిని పడుకుంటాడు. సో ఇది సెకండ్ సెక్షన్లో చెప్తారు, ఫస్ట్ పార్ట్. తర్వాత థర్డ్ పార్ట్లో వచ్చేసేసి ఇమాన్యువల్ అనే ఫ్రెండ్ కలవడము. దీనిలో అంటే మెయిన్గా మనకు రేమండ్ ఇంపార్టెంట్ దీంట్లో. అంటే థర్డ్ పార్ట్లో మనకి ఇద్దరు వ్యక్తులు ఇమాన్యువల్ ఫ్రెండ్ కలుస్తాడు. సో యా, సో ఇమాన్యువల్ వచ్చేసి కరెక్టే. సో ఇమాన్యువల్ ఫ్రెండు చాలా చిన్న రోల్. తర్వాత రేమండ్ మెయిన్గా. రేమండ్ వచ్చేసి ఆయన ఇంటి పక్క అపార్ట్మెంట్లో పైన ఉంటాడు, వీళ్ళ అపార్ట్మెంట్లో. అతను అప్పుడప్పుడు, అతనికి మంచి పేరు ఉండదు సమాజంలో, మంచి పేరు ఉండదు. అతను ఒక బ్రోకర్ అని చెప్పేసి, ఏదో ఇట్లాంటి చేస్తాడని చెప్పేసి అతను మీకు ఎవరు మాట్లాడరు. అయితే అతడు వచ్చి చాలా క్యాజువల్గా ఇతనితో మాట్లాడతాడు. మాట్లాడితే ఇతను ఫ్రెండ్ అయిపోతాడు. అంటే అక్కడ ఫ్రెండ్షిప్ చేయడానికి పెద్ద కారణమేం లేదు. ఇతను అతను చెప్పేదని ఇతను వింటాడు, ఎవరు మెరిసాల్ట్ వింటాడు అతను చెప్పేదంతా. కాబట్టి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. అంటే వెరీ క్యాజువల్ ఫ్రెండ్షిప్, అంటే యాక్సిడెంటల్ ఫ్రెండ్షిప్ ఇదంతా కూడా. సో వాళ్ళిద్దరు యాక్సిడెంటల్గా ఫ్రెండ్స్ అవుతారు. సో అక్కడ ఇతనికి ఏం ప్రాబ్లం ఉంటుంది అంటే, రేమండ్కి అతని గర్ల్ ఫ్రెండ్తో ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటారు. అయితే రేమండ్ ఏమనుకున్నా అంటే, ఎట్టి పరిస్థితుల్లో నా గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే, అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటే, ఆమెకు ఒక నేను టిట్ ఫర్ ట్యాట్ ఇవ్వాలి, వాట్ టు డూ అనేది అతను అది ఇతన్ని అడిగితే చెప్తాడు అని చెప్పేసి వాడికి ఒక నమ్మకం అనమాట. సో అందుకనే ఇతనితో చెప్తాడు, ఇట్లా నాకు ఎట్లా అయింది, నాకు అత్త ఎట్లా అయింది, నా గర్ల్ ఫ్రెండ్ నేను ఎట్లన్నా టిట్ ఫర్ ట్యాట్ ఇవ్వాలి, ఏం చేయాలా అని చాలా ఆలోచిస్తారు. ఆలోచిస్తున్నాక లాస్ట్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏంటంటే, ఒక స్ట్రాంగ్గా ఒక లెటర్ రాయాలి. ఎంత ఘోరంగా రాయాలంటే ఆ లెటర్ చూసి అమ్మాయి బాధపడాలి. సో అట్లాంటి ఒక లెటర్ రాస్తావా అని అడుగుతాడు. రాస్తాను అంటాడు. కూర్చొని మంచి బ్రహ్మాండంగా తిట్లతోటి అద్భుతమైన లెటర్ రాసిస్తాడు. లెటర్ రాసేటప్పుడు మళ్ళీ మళ్ళీ చదివించుకుంటాడు, ఎవరు రేమండ్, అరే బలరాసు. అంటే అతనికి ఆనందం కలుగుతుంది, అతనికి ఆనందం కలడం కోసం ఇతను లెటర్ రాస్తాడు. సో ఇట్లా ఆ గర్ల్ ఫ్రెండ్కి లెటర్ రాసి పంపిస్తాడు. పంపించిన తర్వాత నెక్స్ట్ సెక్షన్లో ఏమవుతుంది అంటే, ఆ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి, వీళ్ళ అపార్ట్మెంట్కి వచ్చి పెద్ద గొడవ అవుతుంది. కొడతాడు ఎవరు, రేమండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కొడతాడు. కొడితే పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి కేసు అవుతుంది. కేసు అయిన తర్వాత అమ్మ వెళ్ళిపోతుంది. అప్పుడు రేమండ్ అడుగుతాడు, నువ్వు వచ్చి నాకు సాక్ష్యం చెప్తావా నా తరపున నేను మంచివాడినని అని అడుగుతాడు. ఎవరిని, ఫ్రెండ్ని, మెర్సాల్ట్ని. ఎస్ చెప్తాను అంటాడు. అంటే నీకు ఇలా సాక్ష్యం చెప్పకపోవడానికి నాకేం పెద్ద కారణం ఏం కనిపించట్లేదు, ఐ విల్ టెల్ దట్, నేను డెఫినెట్లీ చెప్తాను అంటాడు. సో అట్లా అంటే ఈ నథింగ్ ఈజ్ వెరీ సీరియస్ టు హిమ్, వెరీ క్యాజువల్ వే ఆఫ్ లివింగ్. దాన్ని వ్యాహ్యాలకు తీసుకొని వెళ్తాడు, తిట్టినదే తిట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అది చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటుంది.
కానీ మళ్ళీ ఇద్దరు కలిసే ఉంటారు. గత 11 ఏళ్ళుగా ఇదే నేను 10 ఏళ్ళుగా చూస్తున్నాను అంటాడు మెరిసాల్ట్. అంటే దట్ ఈస్ హౌ ద లైఫ్ గోస్ ఆన్. అయితే లాస్ట్ 5th చాప్టర్ 4th నెక్స్ట్ సెషన్లో అతనికి ఆ కుక్క పోతుంది. ఎవరికి? ఆ సొలొమోనుకి. యా ఐ థింక్ యా కుడ్ యూ హియర్ మీ? కుడ్ యూ హియర్ మీ? ఇస్ ఇట్ క్లియర్ శ్రీశల్ గారు? ప్లీజ్ మధ్యలో కట్ అయింది. సంబడి ప్లీజ్ రెస్పాండ్. కుడ్ యూ హియర్ మీ? జస్ట్ సే హాయ్ సంబడి. శ్రీశల్ గారు ఎండమూరి అంతర్ముఖం నవలకి నవలకి అను అన్నారు. ఎస్ ఎస్ నౌ బట్ వాజ్ డిస్కనెక్టెడ్. ఎస్ బ్రీఫ్లీ. ఎస్ ట్రూలీ ట్రూలీ సార్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ. సో అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఫాలోయింగ్ ద సీక్వెన్సెస్ ఆఫ్ ది స్టోరీ. అంటే హౌ దిస్ ఈజ్ ఎ అబ్సర్డిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం తర్వాత సెక్షన్లో అర్థమవుతుంది. సో రేమండ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ కూడా తను యాక్సెప్ట్ చేస్తాడు ఆ యొక్క దాన్ని రాయడానికి. తర్వాత అతని తరపున వాదించడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఓకే చేస్తాడు. సో తర్వాత 5th దాంట్లో వచ్చేసేసి వివాహానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పెళ్లి ప్రస్తావన వస్తుంది. ఒక్కసారి చదువుతాను. మేరీ ఆ రోజు సాయంత్రం వచ్చి తనను పెళ్లి చేసుకోమని అడిగింది. నాకు అభ్యంతరం లేదని చెప్పాను. పెళ్లి చేసుకోవాలని ఆమెకు అంత గట్టి పట్టుదలగా ఉంటే అలాగే చేసుకుందామని చెప్పాను. అప్పుడు మేరీ తిరిగి నేను తనను ప్రేమిస్తున్నానా అని అడిగింది. నేను దాదాపు అంతకుముందులాగానే సమాధానం చెప్పాను. ఆమె ప్రశ్నకు అర్థం లేదని, తర్వాత కూడా ఉండదని నేను అన్నాను. ఐ థింక్ యు ఆర్ గెటింగ్. సో అంటే పెళ్లి ప్రేమిస్తున్నావా అని అడిగితే ఈ ప్రశ్నకు అర్థమే లేదు, కూడా ఉండదని చెప్పాను. నేను బహుశా ఆమెను ప్రేమించడం లేదని చెప్పాను. నువ్వు అలా అంటున్నప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడం ఎందుకు అని మేరీ అడుగుతుంది. నిజానికి వివాహానికి అంత ప్రాధాన్యం ఏమీ లేదని, అయితే దానివల్ల మేరీకి ఆనందం కలిగేటట్టయితే ఇప్పటికిప్పుడు వివాహం చేసుకుందామని నేను స్పష్టం చేశాను. సో వివాహం చేసుకోవడం వల్ల నీకు ఆనందం కలుగుతుంది అని అంటే డెఫినెట్లీ నేను ఇప్పటికిప్పుడే చేసుకుంటా అంటాడు. ఆ ప్రతిపాదన ముందు మేరీ నుంచి వచ్చిందని, నేను కేవలం దానికి అంటే ఆ ప్రతిపాదన నీ నుంచే వచ్చింది, నేను దానికి యాక్సెప్ట్ చేస్తున్నాను అంటాడు. వివాహం అనేది లోతుగా ఆలోచించాల్సిన విషయం అని మేరీ వ్యాఖ్యానిస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ ఎవ్రీబడి నో దాట్. కాదని నేను అన్నాను. ఆమె కాసేపు మాట్లాడకుండా నా వంక కుతూహలంగా చూస్తూ కూర్చుంది. ఒకవేళ ఇంకొక అమ్మాయి ఎవరైనా వచ్చి నేను వివాహం చేసుకోమని అడిగితే, నేనంటే ఇష్టపడుతున్న విధంగానే ఆ అమ్మాయిని కూడా నువ్వు ఇష్టపడుతున్నట్టయితే ఆమెకు కూడా నువ్వు సరే అని చెబుతావా అని మేరీ నన్ను అడిగింది. చెబుతాను అంటాడు. అయితే నన్ను నిజంగా ప్రేమిస్తున్నానా లేదా అని తన మీద తనకే సందేహంగా ఉందని మేరీ అంది. ఆమెకు ఈ విషయంలో నేనేమీ బోధపరచదలుచుకోలేదు. తర్వాత కాసేపు మౌనంగా కూర్చొని నేను విచిత్రమైన మనిషిని అని ఆమె కన్ఫర్మ్ చేసుకుంటుంది. అయితే ఆయన విచిత్రమైన మనిషి అయినందువల్లనే ఆమె ప్రేమిస్తున్నానని కూడా ఆమె ఎక్స్ప్రెస్ చేస్తుంది. దానికి సమాధానం చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. అందుకే నేను ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయాను. ఆమె కాసేపు ఆలోచించుకుంటూ కూర్చుండిపోయిన తర్వాత నవ్వడం మొదలుపెట్టింది. నా చేతిని తన చేతుల్లోకి తీసుకొని తనకు నన్ను వివాహం చేసుకోవాలని నిజంగా చాలా కోరికగా ఉందని చెప్పింది. అయితే సరే, నువ్వు ఎప్పుడంటే అప్పుడు వివాహం చేసుకుందాం అని నేను అన్నాను. సో అట్లా వివాహానికి సంబంధించి వెరీ క్యాజువల్గా ఆ వ్యక్తి ఉండడము, అంటే ఇదంతా ఎందుకు అనేది మళ్ళీ విల్ ట్రై టు ఎగ్జిస్టెన్షియలిజం యొక్క ఫిలాసఫీని విల్ ట్రై టు అండర్స్టాండ్. సో తర్వాత 6th సెక్షన్ ఆఫ్ ఫస్ట్ పార్ట్, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అంటే ఇప్పటిదాకా ఒక మీనింగ్లెస్నెస్ ఆఫ్ లైఫ్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఇక్కడ ఒక సెంట్రల్ థీమ్ ఆఫ్ ది స్టోరీ ఉంటుంది. అంటే నిజంగానే ఈ 6th పార్టు అటు 5 పార్ట్స్, ఇటు 5 పార్ట్స్కి మధ్యలో ఉంటుంది. దిస్ ఈజ్ ద సెంటర్ థీమ్ ఆఫ్ ది ఏంటి అంటే, ఇతను రేమండ్ యొక్క గర్ల్ ఫ్రెండ్కి ఒక అన్న ఉంటాడు. ఆ అన్న అరబ్ వ్యక్తి అన్నమాట. అతను అరబ్ వ్యక్తి.
సో ఆ అన్న ఏం చేస్తాడంటే, వీడు ప్రాబ్లం చేశాడు కాబట్టి తన చెల్లెలకి, వాడిని కొట్టాలి అనే ఉద్దేశంలో ఉంటాడు రేమండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ యొక్క అన్న. వాడు ఏదో రూపంలో అతన్ని అటాక్ చేద్దాము అని చెప్పేసి వీళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. అంటే రేమండ్ను, రేమండ్తో పాటు రేమండ్ ఫ్రెండ్గా ఉన్నటువంటి మెరిసాల్ట్ని ఫాలో అవుతూ ఉంటాడు. సో అప్పుడు ఏమవుతుందంటే, సిక్స్త్ దాంట్లో సెక్షన్లో రేమండు తన ఇంకో ఫ్రెండ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు, ఎవరిని, మన హీరోని. ఏంటి అంటే, వాళ్ళది సముద్రం బీచ్ పక్కన వాళ్ళ ఇల్లు ఉంటుంది, అక్కడ వెళ్ళి మనం ఎంజాయ్ చేద్దాము ఈ సండే అని చెప్పేసి పోతారు. అక్కడ వాళ్ళ ఫ్రెండు, వాళ్ళ వైఫ్, తర్వాత రేమండు, తర్వాత మెర్సాల్టు, ఆ యొక్క గర్ల్ ఫ్రెండ్ మేరీ, అందరు కలిసిపోతారు అక్కడికి. సో అక్కడ వచ్చిన డిన్నర్, అదే సారీ లంచ్, వీళ్ళు సరదాగా మాట్లాడుకోవడము ఇదంతా అక్కడ ఉంటుంది. సో అక్కడ ఏమవుతుందంటే, వీళ్ళిద్దరూ రేమండు అండ్ మెర్సాల్టు ఇద్దరు నడుచుకుంటూ ఆ సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ పోతూ ఉంటారు. పోతూ ఉంటే అరబ్ అతను కనిపిస్తాడు, అరబ్బు ఇంకో నలుగురు వ్యక్తులు ఆయన వెనకాల గుండె, అంటే వాళ్ళందరూ కలిసి వీళ్ళని చూసి కోపంగా చూస్తూ ఉంటారు. సో చిన్న గొడవ లాంటిది అవుతుంది, కొట్లాడుకుంటారు, ఫైటింగ్ చేసుకుంటారు. ఎందుకంటే నువ్వు మా చెల్లెలు వాళ్ళ గొడవ పడతారు, తర్వాత కొట్లాడుకుంటారు, వీళ్ళిద్దరూ తప్పించుకుంటారు. మొత్తానికి వాడు వీళ్ళు కొడతారు, వాళ్ళు వాళ్ళని కొడతారు, మొత్తానికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తారు, ఇది మన వాళ్ళ వాళ్ళు ఉండేటువంటి ఆ ఇంటికి వెళ్తారు సముద్ర బోర్డు మీద. వెళ్ళిన తర్వాత వేడి విపరీతంగా ఉంటుంది, ఎండ యొక్క తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మెర్సాల్ట్ నడవలేకపోతాడు, అంటే ఇప్పుడు అతను వాళ్ళ ఫ్రెండు మెట్లెక్కేసి పైకి వెళ్ళిపోతాడు. ఆ కొట్లాడేటప్పుడు ఏం చేస్తాడంటే, రేమండ్ దగ్గర ఉన్నటువంటి పిస్టోల్ని ఇతనికి ఇస్తాడు, మెర్సాల్ట్కి ఇస్తాడు, అంటే కాలుద్దామని తీస్తాడు, ఇతను ఎందుకో తీసుకుంటాడు. వెరీ క్యాజువల్గా జరుగుతుంది అది. సో ఇప్పుడు పిస్టోలు యాక్చువల్గా ఇతని దగ్గర ఉంది, ఎవరు, మెర్సాల్ట్ దగ్గర ఉంది, హీరో దగ్గర ఉంది. సో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఇతనికి ఒక నిస్సత్వం వస్తుంది, వచ్చేసి పోలేకపోతాడు, పైకి ఎక్కలేకపోతాడు. ఎక్కలేక అట్లనే నిస్సత్వంతో అట్లాగే నడుచుకుంటూ మళ్ళీ బీచ్ వెంబడి నడుచుకుంటూ పోతాడు. పోతే ఈసారి అక్కడ ఆ అరబ్ తప్పించుకొని పోయినట్టు అనిపిస్తాడు, కానీ అక్కడే కూర్చొని ఉంటాడు, ఒక్కడే కూర్చొని ఉంటాడు. అతను ఇతన్ని చూస్తాడు, ఇతను అతన్ని చూస్తాడు. చూస్తే అంటే అక్కడ ఏమి కొట్లాడుకునే సిచ్యువేషన్ ఏమి ఉండదు, ఇతను అతను ఒక్కడే ఉన్నాడు, ఇతను ఒక్కడే ఉన్నాడు. అయితే అరబ్ ఒక కత్తిని తీస్తాడు, తన చేతుల్లోంచి కత్తిని తీస్తాడు. తీసినప్పుడు ఆ మొత్తం సిచ్యువేషను ఒక, అంటే మనం ఒక స్క్రీన్ ప్లేలాగా చేస్తే సక్సెషన్ ఆఫ్ సీన్స్ అనమాట. ఒకవైపు నుంచి ఎండ తీవ్రత, ఒకవైపు నుంచి చెమటలు గాడుతూ ఉంటాయి, తనకు ఉండేటువంటి నిస్సత్వ, తర్వాత శక్తి లేని తనము, అన్నీ అన్నీ ఇతన్ని నడిపిస్తూ ఉంటాయి. అటుపక్కన ఒక వ్యక్తి శత్రువు కూర్చున్నాడు, ఒక కత్తి తీస్తాడు బయటికి, తీసినప్పుడు చూస్తాడు, చూసి ఇతని దగ్గర ఉండే పిస్టల్ తీసుకొని టక్మని కాల్చేస్తాడు. అంటే చాలా సడన్గా జరిగిపోతుంది అది, జరిగిపోయింది అంటే దాన్ని కాల్చేసిన తర్వాత మళ్ళీ 4 సార్లు కాలుస్తాడు, అతను చనిపోతాడు అయినా 4 సార్లు కాలుస్తాడు. సో ఇది సెంటర్ పార్ట్ ఆఫ్ ది థీమ్, ఈ మొత్తానికి ఒక సెంట్రల్ థీమ్ ఇది. దీంట్లో ఎండ చాలా ముఖ్యమైనది. ఎండ అనేది ఏంటి అనేది మనం ముందర చూద్దాము, వాట్ ఈజ్ ఎగ్జిస్టెన్షియలిజంలో. సో ఎండ చేసే హత్య ఇది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఫర్ రైట్ నౌ. సో ఆ ఎండ యొక్క తీవ్రతకు తట్టుకోలేకపోవడము, ఇదంతా జరగడము, ఆ నిస్సత్వ అన్ని కలిగలిపి ఒక క్రైమ్ చేస్తాడు అతను. అది అక్కడికి ఎండ అయిపోతుంది, పోలీసులు పట్టుకుంటారు. సో అక్కడికి సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది, పోలీసులు పట్టుకున్న తర్వాత సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఐ థింక్ ఇప్పటిదాకా మనము, ఐ థింక్ యు ఆర్ ఫాలోయింగ్ మీ. సెకండ్ పార్ట్లో ఇంకా ఇక్కడి నుంచి టోటల్గా వింత వింతలుగా లైఫ్ స్టార్ట్ అవుతుంది, బికాజ్ ఆయన ఇప్పుడు ఒక ముద్దాయి, హత్య చేసినటువంటి వ్యక్తి. ఇక్కడ కొన్ని చదవాల్సిన అవసరం చాలా ఉంది, అంటే దీన్ని మనం, ఇట్స్ ఇస్ టోటల్ మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ బుక్. ఇంకా మనం అంటే విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ. ఐ థింక్ యూఆర్ నాట్, టైం ఎంత అవుతుందో, లెట్స్ ఫోకస్ ఆన్ ఎగ్జిస్టెన్షియలిజం, డోంట్ వరీ అబౌట్ దిస్. థ్యాంక్ యూ సార్. తెలుగు నవల చాలాసార్లు చదివాను, నాకు డిఫరెంట్గానే అనిపిస్తుంది మరి. ఎండ, మణిగారు ఎండ ఎప్పుడు ఇరిటేట్ అవుతాడు. ఎస్,
So appeal, let's focus on existentialism. Don't worry about translations and remakes. Okay. So Srishal Reddy garu, thank you only. Dini అంటే దీన్ని చదవలేక ఉండలేకపోతున్నాను నేను బికాజ్ ఐ లవ్డ్ దిస్ నరేషన్ ఆఫ్ దిస్ నావెల్ డెఫినెట్లీ ఎగ్జిస్టెన్షియలిజం మీద అయితే ఓ పని చేస్తాను ఐ విల్ గో త్రూ ద స్టోరీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాను చదివే కంటే కూడా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను దెన్ విల్ కమ్ టు ఫోకస్ మోర్ ఆన్ ఎగ్జిస్టెన్షియలిజం అంటే వాట్ ఐ అండర్స్టూడ్ బికాజ్ ఐ హ్యావ్ మై ఓన్ లిమిటేషన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ బట్ ఐ హోప్ ఐ రెడ్ వెల్ ఇన్ దిస్ రికార్డ్ So let us share our opinions. And I think rendo part two, what I thought is to read exactly, because so much beautiful way of expression untadi intla. I really, ante nen second time chadinaapudu kuda inka enjoy chesanu aa yokka wordings kanivandi. So anyhow, dinni manamu I recommend all of you to read this. Chadina vallu already telisina vallu you can easily correlate what I'm telling. So second part lo em avutundani ante. ఇతను జైలుకు తీసుకొని వెళ్ళబడతాడు జైల్లో ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి పోలీస్ ఆఫీసరు ఇతనితో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇతను భగవంతుని నమ్మడు సో అతను నువ్వు అదే యాక్చువల్గా ఇది మొత్తం చదువుదాం అనుకున్నాను ఐ కుడ్ నాట్ పాయింట్ చేసుకోలేదు మొత్తం చదువుదాం అనుకున్నా యాక్చువల్ అందుకనే సో మెయిన్ థింగ్ ఏంటంటే దేవుణ్ణి తిరస్కరించే వాళ్ళతో సహా అంటే ఇతను దేవుణ్ణి తిరస్కరిస్తాడు అనే విషయాన్ని ఆ పోలీస్ ఆఫీసర్ తట్టుకోలేకపోతాడు అన్నమాట ఇది జరగదు ఇట్లా జరగడానికి వీలేదు ఎంత వాడైనా కూడా దేవుణ్ణి ఒప్పుకోవాల్సిందే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాడు సో ఈయంతో చదువుతాను నేను తర్వాత ఏర్పడిన నిశ్శబ్ద సమయంలో మెజిస్ట్రేటు అసహనంగా జుట్టులోకి వేళ్లు పోనిచ్చి పైకి కిందకి జుట్టును కదుపుతూ ఉండిపోయాడు చివరికి ముంజేతులు బల్ల మీద ఆనించి ముందుకు వంగి నా వంతు కౌతుకభావంతో చూస్తూ పడిపోయిన వ్యక్తిపై నువ్వు వరుసగా ఎందుకు కాల్పులు జరిపావు అని మళ్లీ అడిగాడు నాకు సమాధానం చెప్పడానికి ఏం తోచలేదు మెజిస్ట్రేట్ నుదుటిపై చేతితో రుద్దుకుంటూ భావరహితంగా ఉన్న గొంతుతో మళ్లీ ఎందుకు ఆ పని చేశావో చెప్పు అని రెట్టించాడు నేను మౌనంగా ఉండిపోయాను ఆయన అకస్మాత్తుగా లేచి ఎదురుగోడ వద్ద ఉన్న అలమరా వద్దకు వెళ్ళి సురుగులాగాడు అందులోంచి ఒక వెండి శిలువను తీసి దాన్ని ఊపుతూ బల్ల వద్దకు తిరిగి వచ్చాడు ఇది ఎవరో నీకు తెలుసా ఆయన గొంతు పూర్తిగా మారిపోయింది ఆయన గొంతు ఉద్వేగంతో వణుకుతోంది ఇంకా పూనకం వచ్చేసింది మత పూనకం నాకు తెలుసు అని సమాధానం ఇచ్చాను ఇక దానితో ఆయన గబగబా మాట్లాడడం మొదలుపెట్టాడు తమ దేవుడిని నన్ను నమ్ముతానని ఆయన చెప్పాడు ఎలాంటి పాపాత్ములనైనా దేవుడి నుంచి క్షమను పొందగలరని ఆయన చెప్పాడు అంతకుముందు వాళ్ళు చేసిన పనికి పశ్చాత్తాప పడాలని చిన్నపిల్లల స్వచ్ఛమైన హృదయంతో తప్పును అంగీకరించాలని శిల్వను నా కళ్ళ ముందు ఆడిస్తూ ఆయన అన్నాడు నిజానికి ఆయన చెబుతున్నదంతా అర్థం చేసుకోవడానికి నాకు చాలా కష్టం అనిపించింది దానికి తోడు ఆఫీసు చాలా వేడిగా ఉంది సో ఈగలు జుమ్మని శబ్దం చేస్తూ తిరుగుతూ నా చెంపలపై వాళ్తున్నాయి ఆయన చెబుతున్న దానికన్నా ఈ వాతావరణమే నన్ను ఎక్కువ భయపెట్టింది అయితే ఇట్లా ఆలోచించడం సరికాదని నేను గ్రహించాను నేను ఒక నేరస్తుడిననే విషయం మర్చిపోకూడదని అనుకున్నాను ఆయన మాట్లాడుతున్నదంతా అర్థం చేసుకోవడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను రెండోసారి కాల్చడానికి నేను కొద్దిగా విరామం తీసుకున్నది ఒక్కటే కొంచెం తేలాల్సిన విషయమని అది తప్ప మిగిలినంతా సరిగానే స్పష్టంగానే ఉందని నేను మధ్యలో జోక్యం కలిగించుకొని ఆయనతో అన్నాను అది ఆయనను మరింత అసహనానికి గురి చేసింది కాల్పుల గురించి పట్టుబట్టి పదే పదే ప్రశ్నించడం ఆయనకు సరికాదని నేను అన్నాను ఆ విషయానికి అంత ప్రాధాన్యం లేదని నేను అన్నాను ఇంకా నేను మాట కూడా పూర్తి చేయకముందే ఆయన ఒక్కసారి గట్టిగా గొంతెత్తి దేవుడిపై నీకు నమ్మకం ఉందా లేదా అని సీరియస్గా అడిగాడు అంటే చేసిన నేరం ఏంటిది అడుగుతున్న ప్రశ్న ఏంటిది లేదు అని సమాధానం ఇచ్చాను ఆయన కోపంగా తన కుర్చీలో కూడబడ్డాడు తాను దీన్ని నమ్మలేకపోతున్నానని అది తన ఆలోచనకు కూడా అందటం లేదని ఆయన అన్నాడు దేవుడిని తిరస్కరించే వాళ్లతో సహా అందరూ దేవుడిని నమ్ముతారని ఆయన అన్నాడు ఈ విషయంలో తనకు ఎలాంటి అనుమానం లేదని దానిలో కనుక తనకు అపనమ్మకం ఉంటే తన జీవితమే అర్థం కోల్పోతుందని ఆయనకు అపనమ్మకం లేకపోతే ఈయన జీవితం ఎందుకు కోల్పోతుంది ఈయన జీవితం అర్థం కోల్పోతుందని ఆయన అన్నాడు
నా జీవితానికి అర్థం లేకుండా పోవాలని నువ్వు కోరుకుంటున్నావా అని అన్నాను. అంటే మతస్థుల యొక్క తిప్పలు ఇవన్నీ. నా జీవిత నేరస్తుడు దేవుని నమ్మకపోతే వీడికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? నా జీవితానికి అర్థం లేకుండా పోవాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే ఇప్పుడు అర్థం కావాలంటే ఇప్పుడు ఇతను అర్థం ఉండాలి అని అంటే ఇతను ఇప్పుడు దేవుని నమ్మాలి. ఆయన జీవితానికి అర్థం లేకుండా పోవాలని నేను కోరుకోవడం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆయనతో ఆ మాటే అన్నాను. నేను ఆయనతో గట్టిగా ఆయనతో మాట్లాడుతుండగానే ఆయన తిరిగి శిలువను నా ముక్కు మీద ఆనించి గట్టిగా నొక్కి, ఏది ఏమైనప్పటికీ నేను నిజమైన క్రిస్టియన్ని, నువ్వు చేసిన పాపాలు నిన్ను క్షమించమని నేను ఆయనను వేడుకుంటాను. ప్రియమైన అబ్బాయి, ఆయన నీ కోసము బాధలు పడ్డాడనే దాన్ని నువ్వు ఎందుకు నమ్మవు అని గట్టిగా అరిచాడు. నన్ను ప్రియమైన అబ్బాయి అని సంబోధించడంలో నా మీద ఆయనకున్న అభిమానం నాకు అర్థమైంది. ఇదంతా చాలు అని నాకు అప్పటికే అనిపించడం మొదలుపెట్టింది. సో ఇది ఇలా అది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత రెండో దాంట్లో ఖైదీలుగా అతను నిర్బంధింపబడతాడు. సో అయితే ఆ జైల్లో ఖైదీగా ఉండేటువంటి ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, ఫస్ట్ పార్ట్లో అదే కోర్టులో సెషన్ అయిన తర్వాత మళ్ళీ జైల్లో వస్తుంది. జైల్లో ఒక వ్యక్తి ఎట్లా బిహేవ్ చేస్తాడు ఏంటి అనేది ఈ సెకండ్ పార్ట్లో ఉంటుంది. అయితే ఇక్కడ కొంత చిన్నగా మళ్ళీ ఒక చిన్న పార్ట్ చదువుతాను. ఈ జైల్లో కొన్ని కష్టాలు ఉంటాయి, బికాజ్ వీళ్ళు అందరికీ దూరంగా ఉండడము ఇట్లాంటి వాటి వల్ల కొన్ని కష్టాలు ఉంటాయి. ఈ ఒకటి రెండు నిర్బంధాలు అసౌకర్యాలు మినహా నేను మరీ అంత అసంతోషంగా ఏమీ లేను. అయితే కాలాన్ని దుర్లించడం అనేది నాకు అన్నిటికన్నా ప్రధాన సమస్య అయిపోయింది. అంటే జైల్లో ఉన్నప్పుడు మెయిన్గా సమస్య ఏంటి, మేజర్ సమస్య అంటే కాలాన్ని దొర్లించడం, అది మేజర్ సమస్య అయిపోయింది. కొంతకాలం తర్వాత దానికి నేను ఒక ఉపాయం కనుక్కున్నాను. విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది అతను కనుక్కున్న ఉపాయం. ఇలా విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత నేను ఎప్పుడు విసుగు చెందలేదు. కొన్నిసార్లు నేను ఈ జ్ఞాపకం తెచ్చుకోవడం అనే ప్రక్రియకు నా పడక గదినే సాధనంగా ఎంచుకునేవాడిని. పడక గదిలో అంటే అతను పడుకున్నప్పుడు అతని రూమ్లో, ఇంట్లో అతని రూమ్లో ఎలా ఉండేది, ప్రతి వస్తువును గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అనమాట. అంటే అక్కడ దువ్వెన ఉంది, దాని పక్కన ఇది ఉంది, అది ఉంది. సో ఇదో పెద్ద టైంపాస్ అవుతుంది దానికి. అంటే జైల్లో ఒంటరిగా ఉన్నప్పుడు మనిషి ఏం చేయాలి, ఏం ఆలోచించాలి, ఏం అర్థం చేసుకోవాలి, ఎలా దాన్ని ఆ కాలాన్ని దొర్లించాలి, దట్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ పార్ట్ అవుతుంది. సో ఆయన 24 గంటలు ఏం చేస్తుంటాడంటే, ఆయన మేలుకున్న టైం అంతా కూడా తన రూమ్లో ఉండేటువంటి ప్రతి వస్తువును గుర్తు తెచ్చుకుంటుంటాడు. అది అయిన తర్వాత పడుకోవడం ఎలాగా ఉంటుంది. సో ఇలా గడుపుతాడు అనే పాయింట్ ఈ సెకండ్ పార్ట్లో ఉంటుంది. తర్వాత థర్డ్ పార్ట్లో కోర్ట్ సెషన్, కోర్టులో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ కోర్టులో మళ్ళీ వీళ్ళ యొక్క ఇది బాగుంటుంది. మళ్ళీ యాక్చువల్గా ఇప్పుడు ఏమవుతుందంటే, కోర్టులో అతనికి ఒక వింతైన, ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే, కోర్టులో సెషన్ను అతను చేసింది మేజర్ హత్య చేశాడు. అయితే ఇప్పుడు అతని హత్య కంటే కూడా అతని క్యారెక్టరైజేషన్, అతని క్యారెక్టర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవుతుంది. అంటే ఇప్పుడు అతను కోర్టులో వీళ్ళు వాదించే, అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించే వాదన ఏంటి అంటే, ఇతడు బై నేచర్ చాలా దుర్మార్గుడు. ఎందుకు అంటే వాళ్ళ అమ్మను ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టాడు. సో అతను ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేంత కర్కశుడు కాబట్టి ఇతను చంపే అవకాశం ఉంది అంటాడు. అది విచిత్రం అన్నమాట. మళ్ళీ తర్వాత ఆ కోర్టులో అక్కడ ఆ యొక్క వాళ్ళ అమ్మను పెట్టినటువంటి మార్చరీలో జరిగిన ఇన్సిడెంట్స్కి వీళ్ళ కోసం ఎవరినైతే సాక్ష్యాలను కూడా పిలుచుకొని వస్తారు. ఆ సాక్ష్యాల్లో వాచ్మెన్ ఉంటాడు, హాస్టల్ వార్డెన్, అదే వార్డెన్ ఉంటాడు, ఓల్డ్ ఏజ్ హోమ్ వార్డెను. వీళ్ళందరూ ఏమో ఆయన అసలు ఏడవనే లేదు ఆ రోజు అని. అతను ఏడవకపోవడం ఇప్పుడు పెద్ద సమస్య. వాళ్ళమ్మను ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడము, అక్కడికి వచ్చినప్పుడు అతను తీయాలా ఆయన మీ అమ్మ యొక్క శవాన్ని చూస్తారా అని అడిగినప్పుడు అవసరం లేదు అన్నాడము. తర్వాత శవం పక్కన కూర్చొని కన్నీరు కూడా కార్చకపోవడము, పడుకో నిద్రపోవడము. విచిత్రం ఏంటంటే అతను పడుకో నిద్రపోతాడు కదా, అక్కడ పడుకొని అలసిపోయాడు, అతను తిరిగి వచ్చాడు కాబట్టి అలసిపోయాడు. అతను పడుకో నిద్రపోవడం ఇప్పుడు పెద్ద తప్పు అయిపోతుంది. సో అతను పడుకో నిద్రపోయాడు. తర్వాత అతను కాఫీ తాగాడు. ఎవరన్నా వాళ్ళ అమ్మ చనిపోతే కాఫీ తాగుతారా? ఎవరన్నా వాళ్ళమ్మ చనిపోతే నవ్వు ఏడవకుండా ఉంటారా? వాళ్ళమ్మ చనిపోతే ఇది చేస్తారా, సిగరెట్ తాగుతారా, పడుకుంటారా?
ఇలాంటి రకరకాల వాటినన్నిటిని ప్రూవ్ చేస్తూ పబ్లిక్ ఇతను చాలా మూర్ఖుడు లేదా చాలా మానవత్వం లేనటువంటి ఒక వ్యక్తి కాబట్టి ఇతడే చేస్తుంటాడు ఈ యొక్క హత్య. ఇతను చేయడానికి అన్ని రకాలుగా ఇతని నేచర్ కరెక్ట్ కాదు అని చెప్పి డిసైడ్ చేస్తారు. ఆ విధంగా వాదన నడుస్తూ ఉంటుంది. అయితే మేరీని పిలుస్తారు. మేరీకి కూడా అడుగుతారు ఏం జరిగింది ఆ రోజు అంటే. ఆమె ఆ నెక్స్ట్ డే వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి స్విమ్మింగ్ పూల్ వెళ్తారు, అక్కడ కలుస్తారు, తర్వాత ఇద్దరు కలిసి సినిమాకి వెళ్తారు. అవన్నీ ఇప్పుడు అవన్నీ తప్పులే అనమాట. వాళ్ళ తల్లి చనిపోయిన నెక్స్ట్ డే ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ కలుస్తారా, కలిసి సినిమాకు పోతారా, పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి ఒక రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉండగలుగుతారా, ఎంత కర్కశుడై ఉంటే ఇలాంటి పనులు చేస్తాడు ఇతను అని ఆ కోర్టులో వాదన స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా ఆయన యొక్క క్యారెక్టర్ను అంటే జరిగిన దానికి సంబంధం లేకుండా ఆయన ఒక క్యారెక్టర్ని వీళ్ళు సో వాచ్మెన్ వస్తాడు, అందరు ఇతని తరపున ఇతను యొక్క ఫ్రెండ్స్ వస్తారు, రేమండ్ వస్తాడు, తర్వాత రేమండ్ యొక్క ఫ్రెండ్ ఒకతను వస్తాడు. వీళ్ళందరూ వచ్చి ఇతనికి పాజిటివ్గా చెప్తారు, బట్ అతను వాళ్ళు పాజిటివ్గా చెప్పిండేది లెక్కలోకి రాదు. ఈవెన్ మేరీ కూడా మంచి వ్యాగడనే చెప్తుంది, బట్ దానిలోకి ఇప్పుడు ఎందుకంటే సమాజం ఒక దృష్టి కలిగి ఉంది, అతను వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఏడవలేదు, కాఫీ తాగాడు, సిగరెట్ తాగాడు, మరుసటి రోజు సినిమాకి వెళ్ళాడు. సో దీస్ ఆల్ ఆర్ ద థింగ్స్ విచ్ బికమ్ వెరీ ప్రాబ్లమేటిక్ అన్నమాట అతని యొక్క దీనికి. ఒక నిమిషం. సో అలా కోర్టు సెషన్ జరిగిన తర్వాత ఫోర్త్ సెక్షన్లో ముద్దాయి మానసిక పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కోర్టు బోన్లో అంటే తన బోన్లో నిలబడి ఉంటాడు, తన చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు. ఒకవైపు నుంచి జడ్జు, తర్వాత విలేకరులు, ఇంకోవైపున తన వాళ్ళు మేరీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్, తర్వాత ఈ వాచ్మెన్ హాస్టల్ అదే ఓల్డ్ ఏజ్ హోమ్ వీళ్ళందరూ ఇంతమంది మధ్యన ఒక సెటప్ అన్నమాట ఇది. ఫ్యూచర్ నెక్స్ట్ చెప్తాను నేను. ఎగ్జిస్టెన్షియలిజం ఇది ఒక సెటప్. ఈ సెటప్లో ఇతను వేరే, నౌ హీ ఈజ్ డిస్టెన్స్డ్ కానీ అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆ లైఫ్లో ఉంటూ అబ్జర్వ్ చేస్తున్నాడు. సో ఈ టైంలో అతని యొక్క మానసిక పరిస్థితిని చెప్తాడనమాట ఈ ఫోర్త్ సెషన్లో. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ అతని యొక్క ఇంటర్నల్, దీన్ని ఒకటి నేను ఒక్కటి చెప్తాను. ఈ దశలో కోర్టులో జరిగే విచారణల్లో ఒక అంశం నాకు చాలా చిరాకుగా కలిగించేది. వాళ్ళు నా గురించి మాట్లాడేటప్పుడు తరచుగా నేను ఏదైనా చెప్పాలని అనుకునేవాడిని. కోర్టులు చెప్పనిస్తాయా ముద్దాయిని? అయితే మా న్యాయవాది నన్ను ఏమీ మాట్లాడవద్దని సలహా ఇచ్చాడు. మాట్లాడడం ద్వారా నీ కేసుకు నువ్వు ఏమీ మంచి చేయలేవు అని ఆయన నన్ను హెచ్చరించాడు. నిజానికి విచారణ జరిగేటప్పుడు నేను లేకుండా చేయడానికి ఏదైనా కుట్ర పన్నారేమో అనిపించింది. వాళ్ల వాద ప్రతివాదాల మధ్యన అకస్మాత్తుగా జొరబడి, ఈ కోర్టులో విచారణ చేస్తుంది ఎవరిని, ముందు అది నాకు తెలియాలి, ఇది హత్యా నేరం మోపబడిన ఒక వ్యక్తికి సంబంధించిన జీవన్ మరణ సమస్య, ఈ ముఖ్యమైన విషయం మీద నీకు చెప్పాల్సింది నా దగ్గర ఉంది అని ఈయనకు గొంతు చించుకొని అరచాలి అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా. అంటే మీరు ఏం మాట్లాడుతున్నారా, నేను చెప్పాల్సింది ఉంది యాక్చువల్గా, నన్ను చెప్పనియండి అని కోర్టు మధ్యకి వెళ్ళి గొంతు చించుకొని చెప్పాలి అనిపిస్తుంది ఆయనకి. అయితే ఆ తర్వాత ఆలోచించుకొని చూస్తే నాకు చెప్పడానికి ఏమీ లేదనిపించింది. ఒక వ్యక్తి అదే పనిగా మాట్లాడుతుంటే వినడానికి కొంతకాలానికి ఆసక్తి తగ్గిపోతుంది. ప్రభుత్వ ప్రాసిక్యూటరు మాట్లాడుతుండగానే అతను ఇంకా సగం వాదనను కూడా పూర్తి చేయకముందే అతని ప్రసంగం నాకు విసుగుదల మొదలవుతుంది. అతను చెప్పే మాటలు, అతడు మాట్లాడే పద్ధతి, అతని హావభావాలు, కొన్ని దీర్ఘ నిందా వాక్యాలు మాత్రం నా దృష్టిని ఆకర్షించాయి. ఆ తర్వాత ఇది ఒకటి, అతను తను చేసిన పనికి ఇక్కడ వింత ఉంటుంది. ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం మాట్లాడతాడంటే కోర్టుకు చెప్తాడు. కోర్టుకు ఏం చెప్తున్నాడంటే, మీరు గమనించే ఉంటారు అతడు చాలా తెలివైనవాడు, మాటల విలువ తెలిసినవాడు. ఎవరు? హీరో గురించి చెప్తున్నాడు. అతను నేరం చేసినప్పుడు తను ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు అనేది మాత్రం ఏమాత్రం నమ్మశక్యం లేదు. అంటే అతను పూర్తిగా తెలిసే చేస్తున్నాడు, అతడు తెలివివంతుడు. అతడు నా తెలివి అంటే అని అట్లా వాదిస్తాడు. వాదించినప్పుడు మెర్సాల్ట్ అంటాడు అనమాట, అతను నా తెలివితేటల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనించాను.
ఒక సాధారణ వ్యక్తిలో మంచి లక్షణంగా చెప్పబడే తెలివితేటలు అనే పదము ఒక నేరస్తుడి విషయానికి వచ్చేసరికి అతను చేసిన నేరానికి తిరుగులేని సాక్ష్యం ఎలా అయింది అనే విషయము, అంటే తెలివిగా ఉండడం అనేది అబ్బో వాడు చాలా తెలివంతుడా అని అనుకోవడం మామూలుగా చూస్తుంటాం, కానీ అదే నేరం విషయంలో వచ్చి అమ్మో వాడు చాలా కంత్రిగాడురా అనే టైప్, అంటే నా తెలివితేటలు అక్కడ ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేయబడ్డాయి. అతను తను చేసిన పని అయితే వాళ్ళందరూ ఏం కోరుకుంటారంటే ఆయన కంపల్సరిగా పశ్చాత్తాపం పొందాలి, అతను నన్ను క్షమించండి అని అడగాలి అని అనుకుంటారు. అయితే కానీ అతను క్షమించమని అడిగే ప్రసక్తే కనిపించడం లేదు అని అంటాడు. అప్పుడు మెర్సాల్ట్ ఏమనుకుంటాడంటే అయితే కొంతవరకు అతను చెప్పింది నిజంగానే, నేను చేసిన పనికి పశ్చాత్తాప పడడం లేదు, అయితే అతను దాన్ని ఇంకా ఎక్కువ చేసి చూపిస్తున్నాడు, అందుకే నేను అవకాశం కుదిరితే స్నేహపూర్వకంగానే ప్రేమపూర్వకంగానే ఒక విషయాన్ని వివరించి చెప్పగలిగితే బాగుంటుంది అని అనుకున్నాను. నేను జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ పశ్చాత్తాపడి ఎరగనని, అట్లా పశ్చాత్తాపడడం అంటే ఏంటో నాకు చేత కాదని చెబుదామనుకున్నాను. చెప్పనియట్లేదు అతన్ని. నేను ఎప్పుడు ఈ క్షణం మీదే దృష్టి పెడతానని, లేకపోతే సమీప భవిష్యత్తు గురించే ఆలోచిస్తాను తప్ప గతం గురించి కాదని అతనికి చెప్పాలనుకున్నాను. సో ఇట్లా లాస్ట్కి ఏమవుతుందంటే అతనికి మాట్లాడే అవకాశం వస్తుంది కోర్టులో. నేను గబగబా అంటే వెళ్ళి చెప్తాడు, తనకు చెప్పాలనుకున్నది చెప్తాడు. అంటే ఆ యొక్క టైంలో అక్కడ ఉండేటువంటి వేడి, ఆ కోర్టులో ఉండేటువంటి ఎంతోమంది జనాలు, అక్కడ ఉండేటువంటి ఆ అట్మాస్ఫియర్కి అతను చెప్పదలుచుకున్నది చెప్పలేకపోతాడు. సో నేను గబగబా మాట్లాడడంతో మాటలు ఒకదానికిపై ఒకటి దొర్లి, అంటే ఇక్కడ నిస్సహాయత. ఒక వ్యక్తి నేరం చేశాడు, తన నేరం గురించి మాట్లాడుకోవడానికి ఒక అశక్తత సమాజమే క్రియేట్ చేస్తుంది. అతన్ని ఇంతమంది మధ్యన ఒక బోన్లో నిలబడి మాట్లాడరా భయ్య అంటే ఏం మాట్లాడతాడు, ఏం మాట్లాడలేడు. సో అతనికి అసలు మాటలు కూడా పెగలవు, అందరూ తను ఒక నేరస్తుడిగా చూస్తుంటారు, ఒక చీత్కార భావంతో చూస్తున్నారు. ఒక మధ్యలో ఒక బోన్లో నిలబెట్టి ఒక క్రూరుడిగా చిత్రించిస్తూ అతన్ని మాటలతో చిత్రవాద చేస్తూ ఇప్పుడు మాట్లాడరా అంటే ఏం మాట్లాడతాడు. సో మాట్లాడలేడు. సో ఆయన చెప్పలేకపోతాడు, తన గొంతు తెగలదు. పైగా ఆ కారణం చాలా అసందర్భంగా ఉందని నాకే తట్టింది. నిజానికి కోర్టులోని వారు నవ్వుకోవడం కూడా నాకు, ఈయన మాట్లాడుతుంటే నవ్వుకుంటారు. అంటే ఇంత నిస్సహాయతమైనటువంటి స్థితిలో కోర్టులైనా ఆయన ఏం మాట్లాడుతాడు, ఈయన మాట్లాడుతుంటే నవ్వు వస్తుంటుంది. సో ఈ విధంగా ఫోర్త్ సెషన్ అయిపోయింది, లాస్ట్ చివరి సెక్షన్. ఇది అయిన తర్వాత మనం మళ్ళీ ఎగ్జిస్టెన్షియలిజం గురించి మాట్లాడుతుంది. సో ఉరిశిక్ష అతనికి ఈ ఫోర్త్ సెషన్లోనే అతను ఈవెన్ డిఫెన్స్ లాయర్ కూడా మాట్లాడుతూ, మాట్లాడిన తర్వాత ఈ వాదనలో ఏమి పసలేకపోతే ఈయనకు ఉరిశిక్ష పడుతుంది. సో ఈ వ్యక్తికి మెర్సాల్ట్కి ఉరిశిక్ష పడుతుంది. సో ఉరిశిక్ష పడినప్పుడు ఉరిశిక్ష పడిన ఒక వ్యక్తి యొక్క మానసిక క్షోభ అనేది ఈ ఫిఫ్త్ సెషన్లో ఉంటుంది. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే ప్రతిరోజు వీళ్ళు ఉరి తీయాలి అని అనుకున్నప్పుడు పొద్దున పూట వస్తుంటారు, పొద్దునే ఎర్లీ మార్నింగ్ వస్తారు. సో ప్రతిరోజు ఆయనకు ఇంకా పొద్దున అవుతుంది, రాత్రంతా నిద్రపోడనమాట. ఎప్పుడెప్పుడు పొద్దున ఎప్పుడు వాళ్ళ బూట్ల శబ్దాలు వినిపిస్తాయో అని చెప్పేసి చెవులు రిక్కరించి వింటుంటారు. ఎందుకంటే 4 గంటలకు 5 గంటలకు వస్తారు, తలుపులు కొడతారు, నన్ను తీసుకుపోయి చంపేస్తారు. సో ప్రతిరోజు ఆ తెల్లవారుతుందేమో అనే ఒక టెన్షన్ ఆయనలో ఎప్పటికీ ఉండనే ఉంటుంది. తెల్లవారింది, ఇంకా తెల్లవారింది ఏంటంటే ఇంకా ఆ రోజు రారు, మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఆయనకు ఒక లైఫ్లో ఎక్స్టెన్షన్ వచ్చినట్టు. సో ఇక మిగిలిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నాకు ఆల్రెడీ శిక్ష పడింది, 2 ఆప్షన్స్, ఒకటి చచ్చిపోవాలి శిక్ష వేసుకొని, 2వది నేను హైకోర్టుకి దీనిపైన ఉండేటువంటి కోర్టుకి అప్పీల్ చేసుకోవాలి. సో అప్పీల్ చేసుకుంటే ఏమవుతుంది అని ఆలోచిస్తుంటాడు. అప్పీల్ చేసుకుంటే నాకు ఏమన్నా దొరకొచ్చేమో, నేను బతకొచ్చేమో, ఒక జీవితం మీద ఆశ, మళ్ళీ బతకొచ్చేమో, బతికిన తర్వాత నేను బయటికి వెళ్ళి మేరీని పెళ్లి చేసుకుంటానేమో. సో ఇలాంటి ఆలోచనలు ఏమో, నేను అక్కడ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ప్రూవ్ చేసి మళ్ళీ నన్ను చంపేస్తారేమో అని ఇంకో నిరాశ. అంటే ఎప్పుడు ఈ ఆలోచనల మధ్యన మాత్రమే ఉంటాడు, ప్రతిరోజు ఉదయం కాగానే మళ్ళీ వెళ్ళి, అంటే ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఒక ముద్దాయి. వాడు ఉరిశిక్ష పడిన తర్వాత ఎంత క్షోభను అనుభవిస్తుంటాడు లోపల, వాడిని మనం చంపాలి యాక్చువల్గా అప్పుడు. సో వాడు వెళ్ళిన తర్వాత వాడికి జీవితం గడవడమే చాలా ఇబ్బంది. 24 గంటలు వాడు ఎట్లా స్పెండ్ చేస్తాడు, ఎంత బాధపడుతూ ఉంటాడు అనేది అక్కడ చెప్తారు. లాస్ట్లో ఏమవుతుంది అంటే మతాధికారి, అంటే ఇప్పుడు ఇతను జైల్లో ఉన్నాడు కదా, ఉరిశిక్ష పడబోతుంది కదా, ఇప్పటికైనా కూడా మత అధికారి వదిలిపెట్టాడు అని
నువ్విప్పుడు అంటే భగవంతుని ముందర ఒప్పుకో, నువ్వు తప్పు చేసావని ఒప్పుకో. ఒప్పుకుంటే నీకు శిక్ష తగ్గుతుంది. అంటే ఆఫ్టర్ లైఫ్, చనిపోయిన తర్వాత జీవితం ఉంది అని చెప్పి ప్రతి మతం నమ్ముతూ ఉంటుంది. సో ఈ ఆఫ్టర్ లైఫ్లో నీకు నువ్వు స్వర్గానికి వెళ్తావనో ఏదో భగవంతుడిని ఉంటుంది కదా ఇవన్నీ. సో వాడిని వచ్చి హింసిస్తాడు. ఇప్పుడు వీడి ప్రాబ్లమే, వీడి ప్రాబ్లం చాలా ఉంది రా బాబు అని అంటే మళ్ళీ వీడు వచ్చి నువ్వు ఆఫ్టర్ లైఫ్ని ఒప్పుకో, నువ్వు భగవంతుని ఇప్పుడైనా క్షమాభిక్ష వేడు, నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఆఫ్టర్ లైఫ్లో నీకు అద్భుతమైనటువంటి ఇది వస్తుంది అని చెప్పేసి వచ్చి ఇతని మీద మళ్ళీ ఇది చేస్తాడు. చేసినప్పుడు ఇతను దాన్ని వ్యతిరేకిస్తాడు గట్టిగా. అది చాలా మంచి డైలాగ్స్ ఉంటాయి అక్కడ. అయితే ఒక ఇంపార్టెంట్ ఏంటంటే దాంట్లో నువ్వు ఆఫ్టర్ లైఫ్ని ఒప్పుకుంటావా అని అడుగుతాడు. చనిపోయిన తర్వాత జీవితం ఉందని ఒప్పుకుంటావా అని అంటాడు. అంటే అవును, ఎవరైనా కోరుకుంటారు. మనం మనిషి అనేవాడు ఏంటి అని అంటే ఒక టైంలో మనం చనిపోయిన తర్వాత ఇంకా బతికి ఉండాలి, ఈ జీవితాన్ని కొనసాగించాలి. అది ఒక జస్ట్ ఒక ఎమోషన్ లాంటిది. దాన్ని కూడా నేను కూడా అనుకుంటా, కానీ ఇట్ హ్యాస్ నో మీనింగ్. దానికి ఏం పెద్ద మీనింగ్ లేదు, ఇట్స్ నాట్ ప్రూవెన్ ఎనీవేర్. సో ఎప్పుడన్నా అనుకుంటాను, బట్ దానికోసం ఎందుకు ఇంత తాపత్రయపడాలి అని అంటాడు. నేను జస్ట్ అనుకుంటాను యాజ్ అందరు మనుషుల్లాగానే, సమ్టైమ్స్ ఐ డూ దట్, బట్ దట్ డజంట్ మీన్ దట్ దాన్నే నేను ఒప్పుకొని ఇప్పుడు నేను భగవంతుని ఒప్పుకోవాలా అనే విషయాన్ని నేను యాక్సెప్ట్ చేయను అంటాడు. సో లాస్ట్కు అతను ఈవెన్ ఆ మతాధికారిని పట్టుకొని గట్టి ఊపేస్తాడు, కొడతాడు. కొట్టడానికి మళ్ళీ పోలీసులు వచ్చి అతను తీసుకెళ్ళిపోతారు. సో లాస్ట్ పేజ్ చదువుతాను, ఇంత అయిపోతుంది కథ. సో ఆ మతాధికారి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోగానే నేను ప్రశాంతంగా ఉండిపోయాను. అయితే ఈ ఉద్వేగం వల్ల, ఉద్రిక్తత వల్ల బాగా అలసిపోయినట్టు అనిపించింది. నేను నా మంచం మీదకి బరువుగా వాలిపోయాను. నేను చాలాసేపే నిద్రపోయి ఉండాలి. తిరిగి నేను లేచేటప్పటికీ నక్షత్రాలు నా ముఖంపై మెరుస్తూ కనిపించాయి. పక్క ఊరి నుంచి చిన్నగా శబ్దాలు వినిపిస్తున్నాయి. నేలవాసనతో ఉప్పువాసన కలగలిపిన చల్లటి నిషా సమీరం, నేలవాసన ఉప్పువాసన చెమట మీద తంది నిషా సమీరం నా చెంపలను మృదుగా తాకుతోంది. గాఢమైన వేసవి రాత్రుల్లో ఉండే అద్భుతమైన కాంతి నన్ను అలలా ముంచెత్తుంది. తర్వాత తెల్లవారుజామ కావస్తుండగా ఓడ సైరన్ వినిపించింది. ప్రజలు ఇంకా ఎప్పటికీ నాకేమాత్రము సంబంధం లేని ప్రపంచయాత్రకు బయలుదేరినట్టున్నారు. చాలా కాలం తర్వాత మొదటిసారిగా నాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది. ఇప్పుడు నాకు అర్థమవుతూ ఉన్నట్టుంది, ఆమె తన జీవితపు చివరి గడియల్లో కూడా ఒక తోడు కావాలని ఎందుకు అనుకుందో, ఆమె జీవితాన్ని కొత్తగా ఎందుకు ప్రారంభించాలనుకుందో అర్థమవుతోంది. వాళ్ళు అతను ఆమె గర్ల్ఫ్రెండ్ బాయ్ఫ్రెండ్ ఉంటాడు. సో ప్రాణాలు గాలిలో రెపరెపలాడే దీపాల్లా ఉండే ఆ వృద్ధాశ్రమంలో కూడా సంధ్యా సమయం ఒక విషాదకరమైన సౌఖ్యాన్ని కలిగించేది. మృత్యువు సమీపిస్తున్నప్పుడు కూడా అమ్మ స్వేచ్ఛగా ఉండేవారిలాగే తను కూడా జీవితాన్ని సరికొత్తగా ప్రారంభించాలని అనుకుంది. ప్రపంచంలో ఎవరికి, ఏ ఒక్కరికి ఆమె కోసం ఏడవడానికి ఎలాంటి హక్కు లేదు. నేను కూడా జీవితాన్ని సరికొత్తగా ప్రారంభించాలని అనుకుంటున్నాను. ఇంతకు ముందటి తీవ్రత కోపం నా దోషాలను తుడిచివేసి నన్ను పరిశుభ్రం చేసినట్టు అనిపించింది. ఇక నాకు ఏ ఆశ మిగిల్చకుండా చేసింది. నక్షత్రాలతో తలతళలాడుతున్న చక్కటి ఆకాశాన్ని చూస్తున్నప్పుడు మొదటిసారిగా దయాళువైనటువంటి ప్రపంచపు ఉదాసీనత స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు అనిపించింది. అది నాకు నాలాగే అనిపించింది, నిజమైన సోదరులాగే అనిపించింది. నేను సంతోషంగా జీవితాన్ని గడిపానన్న విషయాన్ని అది గుర్తుకు తెచ్చింది. నేను ఇంకా సంతోషంగానే ఉన్నాను, ఇంకా నేను చేయవలసిందల్లా ఒంటరితనాన్ని దగ్గరికి రానివ్వకపోవడమే. ఇక మిగిలిన కోరికల్లా నన్ను, ఇది ఫైనల్ వర్డ్స్, బ్యూటిఫుల్ అన్నమాట. అంటే అతను తన జీవితపు చివరమాంకంలో ఒక్కడిగా ఉండి ఆలోచించుకుంటున్నప్పుడు లాస్ట్గా ఏం కోరుకుంటాడంటే, ఇక మిగిలిన కోరికల్లా నన్ను ఉరి తీసే రోజున పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని ఆశించడమే. పెద్ద పెద్దగా అరుస్తూ బొబ్బలు పెడుతూ నన్ను శపించాలని కోరుకోవడమే. ఇంతకు మించి ఏం చేస్తాడు మనిషి? సో దట్ ఈస్ ద రియాలిటీ, వెరీ హార్డ్ రియాలిటీ ఆఫ్ లైఫ్. ఏంటి అంటే మనం ఎంత చేసినా ఎవడో ఒకటి తిడుతూనే ఉంటాడు. సో తిట్టు వాళ్ళు ఇతన్ని శపిస్తారు, బికాజ్ ప్రపంచం దృష్టిలో అతను నేరస్తుడు కాబట్టి అతను చనిపోవాలని కోరుకుంటారు. చాలా అతను చంపేస్తున్నప్పుడు చాలా ఎక్కువ మంది జనాలు వచ్చి చూస్తారు, వీడు సావాలి అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తారు. దట్ ఈస్ ద హార్డ్ రియాలిటీ ఆఫ్ లైఫ్. సో ఇది ఆల్బర్ట్ కాము అపరిచితుడు. సో దీంట్లో మనం మెయిన్గా, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, అది మెయిన్గా ఎగ్జిస్టెన్షియలిజం అనే ఒక ఫిలాసఫీకి సంబంధించిన ఒక అద్భుతమైన విషయము. ఇంకొక, ఐ థింక్ టైం ఎంత అవుతుందో తెలియదు. ఎనీబడి టైం ప్లీజ్, మీన్ వైల్ ఐ విల్ వాచ్.
హాయ్ బాబురావు, హౌ ఆర్ యూ మ్యాన్? ఎనీబడి టైం నాకు ఒకసారి చెప్తారా? బికాజ్ దిస్ ద ఫైనల్ సెషన్. అంటే ఫస్ట్ సెషన్లో ఇంట్రొడక్షన్ అయిపోయింది, సెకండ్ సెషన్లో నవల అనే ఒక కథ అర్థం చేసుకున్నాము, థర్డ్ సెషన్లో చిన్నగా ఒక 15 మినిట్స్లో ఎగ్జిస్టెన్షియలిజం యొక్క వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ నావెల్ అనేది ఐ విల్ ట్రై టు పుట్ ఇట్. ఎనీబడి టైం ప్లీజ్, ప్లీజ్ టైప్ టైం సో దట్ ఐ కెన్ కన్క్లూడ్ ఫాస్టర్. అంతే, టైం ఇంకా ఉంది అని అంటే వీ కెన్ గో డీటెయిల్. బట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ నావెల్, బ్యూటిఫుల్ ఫిలాసఫీ టు అండర్స్టాండ్. సో టైం ప్లీజ్, ఐ డోంట్ హ్యావ్ వాచ్. సుధాలింగ గౌడ్ గారు నమస్తే. ఓకే యోగి ప్లీజ్ టైం టైం చెప్పవా, టైప్ చేయవా? టైం 10 అవుతుందా, దాటిందా? సో ఎగ్జిస్టెన్షియలిజంలో మనకి ఇది అస్తిత్వవాదము అని అంటారు. అస్తిత్వము అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బేసికల్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇట్ డిఫైన్స్ వాట్ ఈజ్ అబ్సర్డిటీ ఆఫ్ లైఫ్. మనము ఈ నావెల్లో కూడా ఫస్ట్ పార్ట్లో వాట్ ఈజ్ అబ్సర్డిటీ ఆఫ్ లైఫ్ అంటే అబ్సర్డిటీ అబ్సర్డ్ లైఫ్ అబ్సర్డ్గా ఉంది అని చెప్పి, ఇప్పుడు నేను సంబడి ఎవరో అనాలిసిస్ చేస్తే చదివాను నావెల్లను, అతను ఏమంటాడంటే మెర్సాల్ట్ ఈజ్ అబ్సర్డ్ అంటాడు. అంటే ఒక మనిషి చాలా, అతను చాలా ఇంతకుముందు కూడా ఎవరో కామెంట్లు ఉన్నారు, అతని పద్ధతి బాగలేదు, బీఎస్ హీఈస్ అబ్సర్డ్, ఈజ్ అబ్నార్మల్ అబ్నార్మల్ థింకింగ్ అని. బట్ ఐ డోంట్ థింక్ సో. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎ పర్సన్, ఇట్ ఈస్ అబౌట్ ఎ కండిషన్. అంటే ద వరల్డ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అబ్సర్డ్, ఇట్స్ ఎ మీనింగ్లెస్ వరల్డ్. అండ్ అది ఎందుకు ఈ మీనింగ్లెస్నెస్ వస్తుంది వరల్డ్లో అనేది ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ హియరింగ్. ప్లీజ్ సే హాయ్ సంబడి. ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ సృజనారాజు. హాయ్ అండి. పోష గారు ప్లీజ్ సే హాయ్ సంబడి. కళ్యాణి గారు, యోగి, కుడ్ యూ హియర్ మీ? ప్లీజ్ కామెంట్ చేయండి, బికాజ్ ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ వాచింగ్ అని వస్తుంది. నోబడి ఈజ్ కామెంటింగ్. వినయ్ సాహు ప్లీజ్ కామెంట్ సంబడి, సే హాయ్ ఆర్ వాట్ ఎవర్, బికాజ్ ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ ఐఎమ్ బీయింగ్ వాచ్ నార్మల్లీ ఆర్ అబ్నార్మల్లీ. ఎవరున్నారు? శిరీష ప్లీజ్ సే హాయ్. ప్రసాద్ గారు, శ్రీశైల్ గారు, సో ఎనీహౌ, అయితే ఈ ఎగ్జిస్టెన్షియలిజం అనేది ఇట్ విల్ ఇట్ షుడ్ డిఫైన్ వాట్ ఈజ్ అబ్సర్డిటీ ఆఫ్ లైఫ్. సో మనం వాట్ ఈజ్ అబ్సర్డిటీ అని మనం అనుకుంటే ఏంటంటే, జీవితంలో ఈ అస్తిత్వ మూలాల్లో పరస్పర వైరుధ్యాలు ఉంటాయి. అంటే ఐక్యపరచబడలేనటువంటి వైరుధ్యాలు, సరికాలేనటువంటి వ్యతిరేకతలు, సమన్వయపరచాలన్నటువంటి ద్వంద్వాలు ఎన్నో ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఆశతో కూడినటువంటి నిరాశలు, అంటే ఇవి ఎట్లా ద్వంద్వాలుగా ఉంటాయి, జీవితం అనేది ఎట్లా ద్వంద్వాలుగా ఉంటుంది అంటే, ఆశతో కూడినటువంటి నిరాశలు ఉంటాయి, తర్వాత బంధనతో కూడినటువంటి స్వేచ్ఛలు, బంధం ఉంటుంది అట్లా సేమ్ టైం స్వేచ్ఛ ఉంటుంది, బాధతో కూడినటువంటి సుఖాలు, తర్వాత రుణాలతో కూడినటువంటి సంపదలు. ఓకే, రుణాలతో కూడినటువంటి సంపదలు,
తర్వాత అజ్ఞానమిళితమైనటువంటి జ్ఞానం, ఇటు రెండు ఉంటాయి, జ్ఞానం ఉంటుంది అజ్ఞానం ఉంటుంది. అలాగా అండ్ మరణంతో కూడినటువంటి జీవనం, జీవనం మరణం రెండు పక్కపక్కనే ఉంటాయి. ఈ విధంగా ఎన్నో ద్వంద్వాలు, అంటే ఇప్పుడు దట్ వరల్డ్ విల్ ప్రజెంట్ టు యూ లైక్ దట్, అన్ని ద్వంద్వాలతోటి ఇస్తుంది. జ్ఞానము అజ్ఞానం కలిసి ఉంటుంది, మరణము జీవితం కలిసి ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనిషికి అర్థం కాకుండా తయారవుతుంది అది, అంటే మీనింగ్లెస్ లైఫ్ అయిపోతుంది. లైఫ్ బికమ్స్ మీనింగ్లెస్. వై? బికాస్ ఇట్ ఈస్ ప్రజెంటింగ్ విత్ సో మెనీ డ్యుయాలిటీస్, రెండు రెండుగా అది విడిపోయి కనిపిస్తుంటుంది, ముక్కలు ఫ్రాగ్మెంట్ అయి ఉంటుంది. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ వరల్డ్లో ఉన్నప్పుడు ఏమవుతుందనంటే, మ్యాన్కి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే, హీ ట్రైస్ టు గివ్ సమ్ మీనింగ్ టు ఇట్స్, అంటే తను చేసే పనులకు, తన ప్రవర్తనకు ఒక మీనింగ్ ఇవ్వాలి అని అనుకుంటాడు తను చేసే పనులకి. సో ఎప్పుడైతే లైఫ్ మీనింగ్లెస్ మీనింగ్లెస్గా డ్యుయాలిటీలో ఇరుక్కొని పోయి ఉంటుందో, హీ ట్రైస్ టు గివ్ సమ్ మీనింగ్ టు ఇట్. రెండోది ఏంటంటే, హీ స్టార్ట్స్ ఇంటర్ప్రిటింగ్ ఇట్ ఇన్ హిజ్ ఓన్ వే, అంటే తన ఇష్టం ఉన్నట్టుగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటాడు. సో ఎప్పుడైతే తన ఇష్టం ఉన్నట్టుగా తాను ఇంటర్ప్రిట్ చేసుకుంటాడో, రకరకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ లైఫ్ ఉంటాయి. దాంట్లో ఒకటి మనకు తెలిసినట్టుగా ఈ మతాధికారులు, ప్రవచనకారులు చేసేటువంటి ఒక ఇంటర్ప్రిటేషన్. సో అల్టిమేట్లీ ఇట్ షుడ్ లీడ్ టు గాడ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తారు. దే ఆర్ నాట్ రాంగ్ అని కాదు, ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళది. సో ఇట్లా ప్రతి ఒక్కళ్ళది ఒక్కొక్క ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మనిషి కూడా ఒక మీనింగ్ ఇవ్వాలని అనుకుంటాడు, బట్ అల్టిమేట్లీ ఈ హ్యాస్ టు డిసైడ్ తన యొక్క జీవితం యొక్క లక్ష్యాన్ని, తను ఏది ఈ డ్యువాలిటీస్లో దేన్ని పట్టుకొని వెళ్ళాలనేది అతని పూర్తి స్వేచ్ఛ. అయితే ఈ మీనింగ్లెస్నెస్ ఎక్కడైతే ఉంటుందో, ఆ మీనింగ్లెస్ నుంచి మనకు, అంటే ల్యాక్ ఆఫ్ మీనింగ్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ సమ్ మీనింగ్, అంటే అది కూడా ఉంది అని తెలుసుకోవడం. ఐ థింక్ ఐఎమ్ క్లియర్. ల్యాక్ ఆఫ్ మీనింగ్ ఈజ్ ఆల్సో హ్యావ్ సమ్ మీనింగ్. సో అంటే జీవితంలో ఉండేటువంటి డ్యుయాలిటీస్ వల్ల అసలు ఎలాంటి మీనింగ్ ఉండదు, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ ల్యాక్ ఆఫ్ మీనింగ్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఎ మీనింగ్, అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క మానవ స్వభావము, ఇప్పుడు వీటి ఈ డ్యుయాలిటీస్ మధ్య నుంచి దాటుకొని వెళ్ళాలి అంటే దీనివల్ల ఏమవుతుందంటే, ఒక ఇదమిత్తమైనటువంటి జీవన విధానం అనేది ఏమీ లేదు. అంటే దెర్ ఈజ్ నో ప్రిస్క్రైబ్డ్ వే ఆఫ్ లివింగ్, ఎవడి జీవితం వాడిదే. సో అది అండర్స్టాండ్. ఇప్పుడు మెర్సాల్ట్ అనేవాడు తప్పు కాదు, వాని జీవితం అది, వాని జీవితం వానికి ఆ విధంగా ఆలోచించుకోవడానికి, ఆ విధంగా ప్రవర్తించడానికి ఒక అవకాశాన్ని కలిగించింది. బట్ వెన్ యూ ఇంటర్ప్రిట్ ఫ్రమ్ ఓన్లీ వన్ పాయింట్ ఆఫ్ లైఫ్, అతను మనకు తప్పుగా కనిపిస్తాడు. సో వేరే ఎందుకునంటే, యువర్ మీరు అలా ఇంటర్ప్రిట్ చేయడానికి, మనం అట్లా ఇంటర్ప్రిట్ చేయడానికి లైఫే ఒక అవకాశం ఇస్తుంది. బికాస్ వీఆర్ ఆల్సో ఫీలింగ్ లైఫ్ హ్యాస్ నో మీనింగ్, సో లెట్ అస్ గివ్ ఏ మీనింగ్. సో ఇప్పుడు మెర్సాల్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని మొత్తం మనం కథలో చూస్తాం ఏంటంటే, అతనికి వాళ్ళ అమ్మ అంటే చాలా ప్రేమ ఉంటుంది మనకు, అంటే ఆ కథలో కనిపిస్తూ ఉంటుంది. బట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ హీ ఫీల్స్ నో మీనింగ్ ఇన్ గోయింగ్ దేర్. అండ్ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఆ యొక్క ఒక కన్వెన్షనల్ వేలో జరిగేటువంటి ఈ పద్ధతిని తను ఎంజాయ్ చేయలేడు అతను. హీఈస్ ఆల్సో కరెక్ట్. అంటే ఇప్పుడు వెళ్ళి ఎందుకు నువ్వు ఎందుకు ఏడవలేదు అని ప్రశ్నిస్తే అతనికి ఏడుపు రాలేదు. సో సింపుల్. సో ఆ ద్వంద్వాల్లో అతను ఆ మోరల్, అంటే ఇప్పుడు అంటే ఇంకా మనం డీప్గా వెళ్తే బీయింగ్ అండ్ నథింగ్నెస్ అనే సార్త్రి పుస్తకాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం తర్వాత, చెప్తాం ముందర. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఆ పర్సన్కి ఇచ్చినటువంటి ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉండేటువంటి వాళ్ళ మదరు ఇది ఉన్న అక్కడ అన్ని ద్వంద్వాలు కనిపిస్తుంటాయి. అంటే ప్రేమ ఉంది, అట్ ద సేమ్ టైం ఇండిఫరెన్స్ ఉంది. ఆ తర్వాత అతను అంటే మరణం పక్కనే జీవితం, ఒక ఇండిఫరెంట్గా ఉన్నటువంటి జీవితం కనిపిస్తుంది. తర్వాత వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళల్లో దెర్ ఈజ్ నో మీనింగ్, ఇవన్నీ చేయడంలో, రాత్రంతా జాగరణ చేయడంలో, కాంబో కూర్చొని ఇబ్బంది పడడంలో అసలు మీనింగే ఉండదు, అంటే మీనింగ్లెస్. సో ఆ మీనింగ్లెస్నెస్కి వాళ్ళందరూ ఒక అర్థం కల్పించాలనుకున్నారు, అక్కడ అలా కూర్చోవడం వల్ల దానికి ఒక మీనింగ్ వస్తుందని అనుకున్నారు. బట్ ఇతను అట్లా అనుకోలేదు. సో హీఈస్ నాట్ ఎట్ ఆల్ రాంగ్ ఎట్ ఆల్. ఆయన జీవితము ఆయనకు అలాంటి దృక్పథాన్ని ఇచ్చింది. అంటే మ్యాన్ ఈజ్ టోటల్లీ ఈజ్ అ మ్యాన్ టు అన్ టు హిమ్సెల్ఫ్, అతనే మొత్తం ప్రపంచం. సో
అతను ఎట్లా ఆలోచిస్తున్నాడు, దాన్ని ఎలా పర్సీవ్ చేస్తున్నాడు జీవితాన్ని, ఆ జీవితంలో కూర్చొని ఆ యొక్క మరణం పక్కన కూర్చొని లైవ్గా అతను దాన్ని ఎట్లా పర్సీవ్ చేస్తున్నాడు, దట్ ఇప్సీనెస్, దాన్ని కలిసిపోయాడు, తను ప్రపంచంతో కలిసిపోయి దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ పోతాడు. సో ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ హీఈస్ ఆల్సో కరెక్ట్. సో అట్లా ఒక నైతికత అనే దానికి ఏంటి, ఎవరు నిర్దేశిస్తున్నారు నైతికతను, ఒక మతం నిర్దేశిస్తుందా లేకపోతే ఒక ప్రవచనం నిర్దేశిస్తుందా, ఇది అనేది కాదు. మనిషి తనకు తానే నిర్దేశించుకుంటాడు తన జీవితం ఏంటి అనేది, తనకు తానే నిర్దేశించుకోవడమే ఎగ్జిస్టెన్షియలిజం. సో అట్లా మెర్సాల్ట్ ఫస్ట్ పార్ట్లో చేసిండేది ఏది తప్పు కాదు, హీఈస్ లివింగ్ అప్ టు హిమ్సెల్ఫ్. అదొక తర్వాత మనం చూస్తే రెండో సెషన్లో, ఫస్ట్ సెషన్లో అతను చంపుతాడు ఒక వ్యక్తిని, అరబ్ వ్యక్తిని చంపుతాడు. ఈ చంపే దాంట్లో మనము ఇప్పటిదాకా మనకు ఒక కన్వెన్షనల్ ఏం అండర్స్టాండింగ్ ఉంది, లైక్ యూనో పగలు రాత్రి, పగలు అనేది చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుందని, రాత్రి అనేది చీకటి, భయంకరమైనది, దయ్యము. సో దేర్ ఆర్ సో మెనీ కన్వెన్షనల్ థింకింగ్, సో మచ్ ఆఫ్ దట్. కానీ ఎగ్జిస్టెన్షియలిజంలో ఏంటి అంటే పగలు చాలా పవర్ఫుల్ అన్నమాట. అంటే మనం చేసే ప్రతి చెత్త ఆలోచన పగల్లోనే చేస్తాం, రాత్రి పడుకొని నిద్రపోతాం. ప్రపంచాన్ని మార్చేది పగలు మనం చేసే ఆలోచనలే. పార్లమెంట్లలో కూర్చొని, అసెంబ్లీలో కూర్చొని, లేకపోతే మనం చేసే నిర్ణయాలు అన్నీ కూడా పగలు చేసేటివే. ఒక దేశం మీద యుద్ధాలు చేయాలన్నా, వాళ్ళని చంపేయాలన్నా, జాతీయ ద్వేషాలు అగిలించాలన్నా, ప్రతి ఒక్కటి మనం పగలు చేసేదే. సో ఈ పగలు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ మన జీవితాల్లో ప్లే చేస్తుంది. రాత్రి మనం నిజానికి రాత్రి ఇది కాదు, రాత్రి ఒక దయ్యం కాదు, ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. మనం కూర్చొని పడుకుంటాం, మనిషి చాలా కామ్ అయిపోతాడు. కానీ పగలు అనే దానికి ఒక పీక్లోకి తీసుకొని వెళ్ళి ఆ ఎండ, బికాజ్ పగల్లో ఎన్నో జరుగుతుంటాయి, ఒక దృగ్విషయాలు ఎన్నో జరుగుతుంటాయి, దాంట్లో ఎండ తీవ్రత జరిగే దాన్ని బట్టి కూడా మనిషి తన తన ఆలోచనలని, తన యొక్క యాక్షన్స్ని మార్చుకుంటూ పోతుంటాడు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఆ వ్యక్తిని చంపేస్తాడు. అంటే ఇప్పుడు చంపినాడు అనడానికి ఏంటి అంటే నిజంగా దాని ఏమంటారు, ఎండనే కారణమా, కాకపోయి ఉండొచ్చు. అతనికి, అతను అరబ్ కాబట్టి అతనికి ఒక జాతీయ ద్వేషం కూడా ఉండి ఉండొచ్చు. సో మనం ఇదే అని చెప్పడానికి ఏం లేదు, అది కూడా అయి ఉండొచ్చు. సో ఇట్ హ్యాస్ నో మీనింగ్, ఇదే అని చెప్పడానికి మీనింగ్ లేదు. సో అందుకనే ఫస్ట్ కాల్చేది చాలా క్యాజువల్గా కాల్చాడు అనుకున్నాం, తర్వాత 4 సార్లు ఎందుకు కాల్చాడు అని అన్నప్పుడు ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ విద్వేషం, రేసిజం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో అతను చంపేస్తాడు, లేదు దీనివల్లనే చంపాడు అనో, లేదా దానివల్ల చంపాడు అనడానికి ఎలాంటి ఆధారం లేదు. సో లైఫ్ హ్యాస్ ఎవ్రీథింగ్, అంటే ఇట్లాగే దాన్ని డిఫైన్ చేయాలి అని ఏం లేదు. వాడు ఒక మనిషిగా ఫస్ట్ దాన్ని, ఆ యొక్క హీట్ని తట్టుకోలేక చంపేశాడు, బట్ అట్ ద సేమ్ టైం 4 సార్లు మళ్ళీ తిరిగి కాల్చాడు. సో ఫస్ట్ టైం కాల్చినప్పుడు చాలా యాక్సిడెంటల్గా చేసి ఉండొచ్చు, కానీ తర్వాత కాల్చిండేది చాలా విద్వేషంతో చేస్తుంటాడు. సో ఇట్స్ ఎ పాసిబిలిటీ, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఎ పాసిబిలిటీ. ఇలాగే ఉండాలి అనేది లైఫ్కి ఎలాంటి డెఫినేషన్ లేదు. ఇలా ఒకసారి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ కాల్చడం అనడానికి ఎలాంటి అవకాశం లేదు. సో అట్లా పగలు అనేది ఒక సింబాలిక్గా, ఆ యొక్క చెమట, తర్వాత ఆ యొక్క వేడి మనిషిని నిలకడగా ఉండనియదు. మనం చేసే సకల దుర్మార్గాలు పగలుపూటనే. కాబట్టి ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే మనం మళ్ళీ థర్డ్, మూడో విషయాన్ని చూస్తే కోర్టు సీన్స్ మనం చూద్దాం. కోర్టు సీన్లో మనకు దీన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి మనము బీయింగ్ అండ్ నథింగ్నెస్ ఆఫ్ సార్త్రే పుస్తకాన్ని తీసుకుంటే, సార్త్రే 3 ఉన్నాయని చెప్తాడు. ఒకటి బీయింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్, బీయింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్ 1, 2 బీయింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్, 3 బీయింగ్ ఫర్ అదర్స్. సో 3, బీయింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్, బీయింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్, బీయింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్, బీయింగ్ ఫర్ అదర్స్. ఈ 3ని మనం పెట్టుకొని కోర్టు యొక్క సన్నివేశాన్ని మనం అండర్స్టాండ్ చేసుకుందాం. బీయింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఏంటి అంటే, ఒక నిమిషం, బికాజ్ వెరీ కన్ఫ్యూజింగ్, ఈ యొక్క ఫిలాసఫీ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ క్రిటికల్, అంటే చాలా ఆలోచించాల్సి ఉంటుంది. ఈ 3ని పెట్టుకుంటే మనము బీయింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఏంటి అని అంటే తన కొరకు ఉండడం. అంటే
ఒక నిర్ణీత రూపం తీసుకొని ఉన్నాడు. అంటే ఇప్పుడు కోర్ట్ సీన్ అనుకుంటే ఆ సీన్ అంతా బీయింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్, తనకు తానుగా ఉంది ఆ కోర్ట్ సీన్. దాంట్లో ఒక జడ్జ్ ఉన్నాడు, ఒక లాయర్ ఉన్నాడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నాడు, సెల్ఫ్ డిఫెన్స్ డిఫెన్సివ్ లాయర్ ఉన్నాడు, జనాలు ఉన్నారు, విలేకరులు ఉన్నారు, ఫర్గా ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎగ్నెస్ట్ వాళ్ళు ఉన్నారు, ముద్దాయి బోన్లో ఉన్నాడు. దిస్ ఈజ్ బీయింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. తనకు తానుగా ఆ విధంగా ఉంది అది, ఆ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో ఈ వ్యక్తి అక్కడ నిలబడుకున్నాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఇట్ హ్యాజ్ అంటే అంటే బయటికి అది కనిపిస్తుంటుంది, కానీ లోపల బీయింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ తనకు తానుగా ఉండేది వేరే ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యక్తిని తీసుకుంటే మెరిసాల్ట్ని, తనకు తానుగా వేరే ఉంది, తన చుట్టూ ఉండే వాతావరణం వేరే ఉంది. బీయింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్, బీయింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ ఏం చేయాలి అని అంటే, మొదటిది లేకున్నది రెండవది ఉన్నది అని తెలుసుకోవాలి. అంటే బయట ఏదైతే బీయింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఉందో అది లేదు నిజానికి, ఇట్ ఈజ్ ఆల్ క్రియేటెడ్. దీన్ని మనం క్రియేట్ చేసుకున్నాం, ఇది అవాస్తవం. బీయింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వాస్తవం, నేనుగా ఉన్నది వాస్తవం. సో అతను నేనుగా ఏం చేస్తున్నాడు అని అంటే, ఆ చుట్టూ ఉండే ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. బట్ బీయింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్ అతని కంట్రోల్లో ఏం లేదు, ఇట్స్ ఆల్ రన్నింగ్ బై సమ్ ఒక మేకప్, అలా నడిచిపోతూ ఉందన్నమాట. రెండోది బీయింగ్ ఫర్ అదర్స్. ఇప్పుడు ఇతను ఇలా నిలబడుకొని చూస్తున్నప్పుడు వాళ్ళ మేరీ చూస్తాడు, తనని ఆ మేరీని చూస్తాడు. చూసినప్పుడు ఆమె ఏడుస్తుంది, లేకపోతే అతను చూసి నవ్వుతుంది. అప్పుడు అతడు తన్ను తాను చూసుకుంటున్నాడు. యాక్చువల్గా అతడు ఆమె కోసము ఇతడు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని తన్ను తాను చూసుకుంటుంటాడు. అంటే ఇప్పుడు ఈ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో, ఈవెన్ మన మదర్ వాళ్ళు చనిపోయినప్పుడు అక్కడ ఉన్న దాంట్లో కూడా, బీయింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్, బీయింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ అండ్ బీయింగ్ ఫర్ అదర్స్, వాళ్ళ అదర్ వాళ్ళు తను ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, తనకు తానుగా ఎట్లా ఉన్నాడు, అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది. సో ఈ మూడు మనం అట్లా అనలైజ్ చేసుకుంటూ పోవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఈ కోర్ట్ సీన్లలో కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ మొదటిది కేవలము పై పైది మాత్రమే తెలుసుకోవడం మోర్ ఇంపార్టెంట్. లోపల ఏది ఉందో బయట అదే ఉండాలి, అది బీయింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్. అంటే ఇది ఇది తెలుసు అంటే ఏంటి అంటే, యాక్చువల్గా తెలుసుకోకపోవడం వల్ల ఎగ్జిస్టెన్షియలిజం ఇలా ఉంటుంది. ఏ వ్యక్తి తనకు తాను ఒక యూనిక్ వ్యక్తి అని తెలుసుకోకపోవడం వల్లనే ప్రాబ్లమ్స్. దాన్ని తెలుసుకోవడమే ఎగ్జిస్టెన్షియలిజం. అంటే దానివల్ల మానవుని యొక్క ప్రవర్తన మారుతుంది, మానవుని యొక్క అండర్స్టాండింగ్ విధానం మారుతుంది. సో ఇతరులను దృష్టిలో పెట్టుకొని కూడా మనం బిహేవ్ చేసేది ఉంటుంది. దాని ద్వారా మనం వాళ్ళని మనల్ని మనం చూసుకుంటున్నాం, వేరే వాళ్ళ సహాయంతో మనది మనల్ని చూసుకుంటుంటాం. సో మేరీని చూసినప్పుడు, అరే ఈమెతో నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఈమెతో జీవితం అంతా కడితే బాగుంటుంది అనే విషయాన్ని ఇతనికి తెలుస్తుంది. తన గురించి తను తెలుసుకుంటున్నాడు, తనంటే ఆమెకు, ఆమె అంటే ఇతనికి ఇష్టం అనే విషయాన్ని తెలుసుకుంటున్నాడు. ఎప్పుడు ఆమెను చూసినప్పుడు తెలుసుకుంటున్నాడు. సో బీయింగ్ ఫర్ అదర్స్, బీయింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్, అంటే తనలో తాను ఉండి ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు. అండ్ బీయింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్ అంటే అది చుట్టూ ఉండేటువంటి ఆ వాతావరణం దేనికి అదిగా ఉండడం, వితౌట్ దీంతో కనెక్షన్ లేకుండా ఉండడం. సో ఇట్లా ఇదొక ఎగ్జిస్టెన్షియలిస్ట్ విషయం. అయితే ఇంకా చివరిగా మనము చూడాల్సింది అంటే, ఒక యూనివర్సల్ మెథడ్ ఆఫ్ ఇది లేదు. అంటే ఒక మనిషి యొక్క ప్రవర్తన ఇట్లాగే ఉండాలి అనడానికి, మనిషి యొక్క ప్రవర్తనను సాధారణీకరించడానికి కుదరదు. జనరలైజ్ చేయొద్దు మనిషిని, మనిషిని ఎక్కడ జనరలైజ్ చేయొద్దు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నాకు తెలిసింది నేను చెప్తున్నాను, ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ కరెక్ట్ ఆర్ నాట్. ఏ వీడికి ఏం తెలియదు అని చెప్పి, ఆ వీడు మహానుభావుడు, ఏం లేదు. ఐ మే బీ మోస్ట్ ఫూల్, ఐ మే బీ టెలింగ్ యూ రాంగ్ థింగ్ అండ్ ఐ మే బీ టెలింగ్ రైట్ థింగ్ ఆల్సో ఆర్ ఇన్ బిట్వీన్ దట్. సో అంటే నాకు అర్థమయ్యేది నేను చెప్తున్నాను, అంతకుమించి దానికి ఒక పెద్ద సిగ్నిఫికెన్స్ అనేది ఏమి లేదు. సో మానవుణ్ణి సాధారణీకరించడం అనేది జరగదు. అంటే అది ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో, జీవితంలో మనం మానవుణ్ణి సాధారణీకరిస్తాం.
సో ఇది జరగకూడదు. అంటే ఇలాంటి లక్షణాలే కలిగి ఉండాలి, ఇట్లా ఉంటేనే మానవుడు కరెక్టు, ఇలాంటి నీతి కలిగి ఉండాలి, ఇలాంటి ధర్మాన్ని పాటించాలి ఇనేటివి అన్నిటి కూడా, లేకపోతే ఎవరో ఒక స్నేహితులతో ఇలా ఉండాలి, బంధువులతో ఇలా ఉండాలి, ఇలా ఉండకపోతే తప్పు. అంటే ఎక్కడ స్వీయ నిర్ణయ స్వేచ్ఛ లేకపోవడం, నా అంతకు నేను ఒక స్వీయంగా, నా అంతకు నేను ఒక జీవితాన్ని, నాకు ఇష్టమైనటువంటి జీవితాన్ని నేను పొందాలి అనుకోవడం, ఆ స్వేచ్ఛ లేకపోవడం. సో ఆ స్వేచ్ఛను కలిగి ఉండాలి అంటే ఫస్ట్ దీన్ని తెలుసుకోవాలి. సో అది అంటే ఆ యొక్క ఎంపికను చేసుకునే బాధ్యత కూడా మంచిదే. అంటే నువ్వు తెలుసుకోవాలి అని అనుకోవడం లేదనుకోండి, అది దట్ ఈస్ యువర్ ఫ్రీడమ్. ఐ వాంట్ టు బీ లైక్ దిస్, ఎస్ దట్ ఈస్ యువర్ ఫ్రీడమ్. ఐ వాంట్ టు నో దట్, ఎస్ దట్ ఈస్ ఆల్సో యువర్ ఫ్రీడమ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్ బై యూ, నన్ అదర్ దాన్ యూ ఆర్ ద మోస్ట్ సెంట్రల్ పర్సన్. అంటే ప్రతి చాయిస్, ప్రతి ఫ్రీ చాయిస్ ఇట్ ఈస్ యువర్స్. ఇది చెప్పే ఒక గొప్ప ఫిలాసఫీ. చివరిగా మనము చివరి సెషన్ కనుక చూసుకున్నామనంటే, హెడిగర్ ఏం చెప్తాడంటే, ప్రాజెక్ట్ అంటాడు. అంటే ఈ అస్తిత్వం ఏం చేస్తుందంటే, ఒక భవిష్యత్తుకు సంబంధించిన భావన కూడా దీంట్లో ఇమిడి ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించిన భావన ఏంటి అంటే, మానవుడు తన వర్తమాన కాలంతోనే కట్టుబడి ఉండలేడు. సో జస్ట్ నియర్ బై భవిష్యత్తు ఏంటి అనేది మనం ఆలోచించుకుంటున్నప్పుడు, ఒక ఐడియాలజికల్ సిచ్యువేషన్ ఇస్తాడు ఈ నవల్లో. ఆ నియర్ భవిష్యత్తు ఏంటి అంటే మరణం. అంటే అతనికి ఉరిశిక్ష పడుతుంది. సో ఉరిశిక్ష పడినప్పుడు మృత్యువు పిలుస్తుంది, డెఫినెట్లీ హీ హ్యాస్ టు గో అండ్ లీవ్ దిస్ ప్లేస్. అంటే ఏం చేస్తుందనంటే, ఇప్పుడు మృత్యువుని ఫేస్ చేయాలి. అల్టిమేట్ మనిషి యొక్క అల్టిమేట్ గోల్, అల్టిమేట్ డెసిషన్ ఈజ్ ఫేసింగ్ ద డెత్. సో ఎప్పుడైతే అతను డైరెక్ట్ ఇన్ కాంటాక్ట్ విత్, ఫేస్ టు ఫేస్ విత్ డెత్ వస్తాడో, హీ బికమ్స్ ఫ్రీ. అంటే డెత్ గురించి భయపడుతూ ఉండేదాన్ని కాదు, దాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు తను ఏమనుకుంటాడు లాస్ట్లో, సో లెట్ మీ హ్యాంగ్, నేను హ్యాంగ్ చేసినప్పుడు కొన్ని వేల మంది రానిగాక, అందరూ నన్ను తిట్టుకోనిగాక. దిస్ ఈజ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. సో హీ హ్యాస్ టు యాక్సెప్ట్ దట్. అది యాక్సెప్ట్ చేయకపోతే డెత్ ఎప్పుడు భయంకరంగానే కనిపిస్తుంది. అంటే అంత భయంకరమైనటువంటి ఒక ముద్దాయిగా ఉండి అతని యొక్క జీవితానికి చర్మగీతం పాడబోతున్న ఒక ఉరిశిక్షను కూడా హీ యాక్సెప్ట్స్ దట్, హీ వెల్కమ్స్ దట్. సో లెట్ మీ వెల్కమ్ అండ్ సే బాయ్. అంటే ఇప్పుడు నిన్నటికంటే ఈరోజు బాగుండాలంటే ఏం చేయాలి అని ఒక ప్రశ్న వేస్తే, ఎగ్జిస్టెన్షియలిస్ట్ ఏమంటాడంటే, నిన్నటినంతా కూలగొట్టేసేయని చెప్తాడు. జస్ట్ బ్రేక్ ఇట్ టోటల్లీ. అంటే ఒక పాము తన యొక్క చర్మాన్ని వదిలేసి ఎట్లయితే కొత్తగా పుడుతుందో, అట్లాగే నిన్నటిని మొత్తాన్ని వదిలేయాలి అంటాడు తెలివిగలవాడు ఎవడైతే వాడు. సో ఇది ఎగ్జిస్టెన్షియలిజంలో చాలా ఇంపార్టెంట్. బ్రేక్ ఆల్ ద, ఈవెన్ మనకు బుద్ధిజంలో కూడా ఇట్ ఈస్ దేర్, లివ్ ఎవ్రీ సెకండ్, వర్తమానంలో జీవించండి అండ్ లీవ్ ఎవ్రీథింగ్ బ్యాక్, వదిలేసేయండి దాన్ని. సో ఎప్పుడైతే ఆ స్వచ్ఛత వస్తుందో, లైక్ ప్రతి క్షణము చచ్చి మళ్ళీ కొత్తగా పుట్టగలిగే శక్తి. సో అది అంటే దట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్, దట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్, దిస్ యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ సెకండ్. అందుకనే ఆ యొక్క పాతని మొత్తం పోగొట్టడం, పాత నుంచి విముక్తి పొందడం, దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. తర్వాత రేపు నాకు, అంటే నిన్న నాకు ఎట్లుంది, ఈరోజు బాగుండాలంటే నేను ఏం చేయాలి అని అంటే, నిన్నను మొత్తం కులగొట్టే. తర్వాత రేపు బాగుండాలంటే ఏం చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు, ఈరోజు రాత్రి చచ్చిపో, దట్ ఈజ్ ఆన్సర్, ఎగ్జిస్టెన్షియలిస్ట్ ఆన్సర్. ఈరోజు రాత్రి చచ్చిపో సో దట్ రేపు బాగుంటుంది. నువ్వు లేకపోతే ప్రపంచం కూడా బాగానే ఉంటుంది. నీ అంత మూర్ఖుడు లేకపోతే ప్రపంచం బాగానే ఉంటుందని చెప్పడం కూడా ఒకటి ఉంటుంది. బికాజ్ వీఆర్ మేకింగ్ దిస్ వరల్డ్ మోస్ట్ వరస్ట్ థింగ్. మనకుండే విద్వేషాలు అబ్బో చాలా ఉపయోగ కదా.
సో రేపు బాగుండాలంటే నువ్వు ఈరోజు చచ్చిపోరా భయ్, అంతకు మించిన మార్గమే లేదు. ప్రపంచం రేపు అద్భుతంగా, మన పిల్లలు అద్భుతంగా ఉండాలంటే మనం ఈరోజు చచ్చిపోవాలా. బికాస్ వీఆర్ మేకింగ్ దిస్ వరల్డ్ హెల్ విత్ అవర్ థింకింగ్ ప్యాటర్న్స్, విత్ అవర్ దిస్ థింగ్స్. సో ఇది ఎగ్జిస్టెన్షియలిజంలో బేసిక్ థింగ్. నిన్నటి నుంచి విముక్తి పొందాలంటే నిన్నటిని కూల్చేసి, రేపు బాగుండాలంటే ఈరోజు రాత్రి చచ్చిపో. బికాజ్ నువ్వు చనిపోతే మేబీ నీకు విముక్తి కూడా కలగొచ్చు. రేపు బాగు, నువ్వు చనిపోతే చాలా బాగుంటుంది నిజాన్ని. కానీ అట్ ద సేమ్ టైం, బికాజ్ ఆఫ్ యువర్ థింకింగ్ యు ఆర్ మేకింగ్ ద వరల్డ్ ద మోస్ట్ అన్ఫేవరబుల్ ప్లేస్ టు లివ్ ఫర్ ద హ్యుమానిటీ. సో దిస్ వాట్ ద బేసిక్ ఆఫ్ ఎగ్జిస్టెన్షియలిజం వాట్ ఐ అండర్స్టూడ్. అంటే ఐ ట్రై టు రీడ్ దీస్ మెనీ గైస్. బేసికల్గా సార్త్రేను అండ్ హెడిగర్, తర్వాత కీర్క్గార్డ్, కొన్ని కొన్ని వాళ్ళది చదివి ఐ ట్రై టు అండర్స్టూడ్ వాట్ హీఈస్ కామ్ క్యామో ఈజ్ ట్రయింగ్ టు టెల్. అంటే ఇట్స్ బేసికలీ ఒక లిబరలైజింగ్, మనిషి యొక్క ఆలోచన విప్లవీకరించగలిగే ఒక గొప్ప శక్తి ఎగ్జిస్టెన్షియలిజం ఫిలాసఫీలో ఉంది. లీవ్ ఎవ్రీథింగ్, లీవ్ అప్ టు యువర్ సెల్ఫ్, బికమ్ యువర్ సెల్ఫ్ ఫ్రీ, హ్యావ్ యువర్ ఓన్ మొరాలిటీ. ప్రపంచానికి మొరాలిటీ అంటూ నిర్దేశించబడినదంటే ఏం లేదు, నువ్వు దాంట్లో జీవితంలోకి చొరబడి, దట్ ఇప్సినెస్ యూ హ్యావ్ టు గో ఇన్ టు ద లైఫ్ అండ్ సీ ఇట్, ఫేస్ ఇట్ అండ్ హ్యావ్ యువర్ ఓన్ వే ఆఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అంతేగాని ముందే ఒక స్ట్రక్చర్ ఏర్పరచుకొని దీంట్లోకే కన్ఫైన్ చేసుకొని, ఇట్లా లేకుంటే చెడ్డది, ఇట్లా ఉంటే మంచిది అని ఇలాంటివంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మెర్సాల్ట్ చేసింది 100% కరెక్ట్. ద ఫస్ట్ పార్ట్లో దట్ ద పాయింట్ ఆఫ్ అబ్సర్డిటీ ఆఫ్ లైఫ్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బ్యూటిఫుల్లీ. అబ్సర్డిటీ అంటే గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డ్యుయాలిటీ ఆఫ్ ద ప్రపంచం, వరల్డ్. ఎవ్రీవేర్ వి ఫేస్ విత్ ద డ్యుయాలిటీ, రైట్ ఆర్ రాంగ్, రైట్ ఆర్ రాంగ్. సో జ్ఞానము అజ్ఞానము రెండు కలిసి ఉంటాయి. అంటే ఈ డ్యుయాలిటీ ఎప్పుడు కలిసే ఉంటుంది, విడివిడి ఉండదు. జ్ఞానం మాత్రమే ఉండదు, అజ్ఞానం కూడా ఉంటుంది. మృత్యు మాత్రమే ఉండదు, లైఫ్ ఉంటుంది. లైఫ్ మాత్రమే ఉండదు, మృత్యు కూడా ఉంటుంది. సో ఎవ్రీవేర్ దిస్ డ్యుయాలిటీ ఇస్ దేర్. ఆ డ్యుయాలిటీని ఫేస్ చేస్తూ ఫేస్ చేస్తూ దాంట్లోకి జీవి వెళ్ళి దాన్ని అనుభవిస్తూ దాని నుంచి కొత్త రకమైనటువంటి ప్రవర్తనను, నీతిని పొందడం. సో దిస్ ఈజ్ ఐ ఫెల్ట్. అండ్ ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ నావెల్లో he tries to explain the various concepts of existence and nothingness lo undetuvantedi gaani, Kierkegaard cheppinatuvantedi gaani, Jasper cheppinatuvantedi gaani, ila ee oka paathrala dwara he tries to explain the beautiful philosophy. It is not so easy to understand this novel. Baitiki novel laga, katha laga, paathrala laga kanipinchina kuda chaala depth untundi. He is conveying a very powerful message how to a human being has to live and understand the life, because life is totally in mess, totally it is absurd, totally meaningless. So meaninglessness lo, meaninglessness, lack of meaning is also having a meaning an cheppadam, and live up to yourself an cheppadam. So I think this is the end of this novel introduction. I recommend all of you, and G. Lakshmi garu తెలుగు చేశారు, ఇది చాలా అద్భుతంగా చేశారు. హీఈస్ ఆల్బర్ట్ కాము, మోస్ట్ హ్యాండ్సమ్ గాయ్ అంట ఇతను. బికాజ్ చాలామంది అమ్మాయిలు వెనుక పడేటోరట. సో ఈజ్ అ వెరీ నైస్ గాయ్ అండ్ ఐ రియల్లీ లైక్డ్ హిమ్. అంటే ఇతను చాలా అదర్ కూడా ఉన్నాయి, తర్వాత ప్లేగ్, ది ప్లేగ్ అని, తర్వాత ది ఫాల్ అని చెప్పేసి ఆయన కొన్ని నవల్స్, తర్వాత కొన్ని ఐ ట్రై టు కలెక్ట్ ఆల్ దోస్ థింగ్స్. అంటే ఈ ఎగ్జిస్టెన్షియలిజము ఇప్పుడు ప్రపంచానికి అవసరమైనటువంటి ఫిలాసఫీ అండ్ అన్నట్టు పీపీ థింకింగ్ ప్యాటర్న్ అనుకోండి, ఫిలాసఫీ అనుకోండి. అంటే దానికి ఏ పేరు పెట్టుకున్నా పెద్ద దట్స్ వాట్ యూ కమ్ టు ఎ కంక్లూషన్, ఇట్ హ్యాస్ నో సిగ్నిఫికెన్స్ బాస్. ఊరికి ఎందుకు గొడవ పడుతున్నావు, ఏదనుకున్నావు ఒకటి, నువ్వు చేసి నీకేమైనా అర్థమైందా సచ్చిందా, అదొకటి తెలిస్తే బెటర్. అది ఫిలాసఫీ అని గొడవ పడతావా, లేకపోతే ఇదంతా వేస్ట్ అంట, ఊరికి అదంతా కూడా టైం వేస్ట్ పనులు. సో ఇట్ గివ్స్ ఎ డిఫరెంట్ ఐ ఓపెనింగ్ జరుగుతుంది టు థింక్ హౌ టు ఇలాంటి ఒక సిచ్యువేషన్లో, ప్రపంచంలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం ఎట్లా ఆలోచించాలి, ఎట్లా పోవాలి అనేది.
సో ఐఎమ్ ట్రయింగ్ టు కలెక్ట్ ఆల్ ఆల్బర్ట్ క్యాము అండ్ సార్త్రేస్ నావెల్స్ అండ్ ప్లేస్ ఇట్గా నావెల్స్ అండ్ ప్లేస్ ద్వారా కొన్ని ఎస్సెస్ ద్వారా దే ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద ఎగ్జిస్టెన్షియలిజం ఇన్ బ్యూటిఫుల్ వే బట్ ఐ థింక్ ఇటు ఐ హోప్ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అవర్ ఫర్ ఇప్పుడు ఈవెన్ కరోనా వైరస్ కావచ్చు వీఆర్ ఆల్ ఆర్ ఫేసింగ్ డైరెక్ట్లీ ఫేస్ టు ఫేస్ విత్ ద డెత్ అండ్ టోటల్ ప్రపంచం చాలా భయంకరమైన సిచ్యువేషన్లో అనిపిస్తున్నప్పుడు ఇట్లా టైంలో ఒక లిబరలైజింగ్ మన బ్రెయిన్ని చాలా స్వేచ్ఛగా ఆలోచింపగలిగించేసే ఒక ఫిలాసఫీ ఇది అని ఇట్ మే బి అ ఫిలాసఫీ ఆఫ్ ఫ్యూచర్ యాక్చువల్గా అని అనుకుంటున్నాను నేను సో ఐఎమ్ ట్రయింగ్ టు అందుకే నేను అనుకుంటున్నాను ఐ హ్యావ్ నో సిగ్నిఫికెన్స్ ఫర్ దాట్ మేబీ ఐఎమ్ రాంగ్ మేబీ ఐఎమ్ రైట్ సో వెదర్ యూ థింక్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఇట్ డజంట్ మ్యాటర్ ఆల్సో సో దాట్స్ ఇట్ సో ఎనీ హౌ విల్ ట్రై టు సీ సమ్ కామెంట్స్ ఇస్ దర్ ఎనీ కామెంట్స్ ఫర్ మీ ఎవరన్నా ఏమన్నా బాగా మాట్లాడుతున్నావు గురించి అమ్మ సుజాతమ్మ గారు నమస్తే థ్యాంక్ యూ వీ డోంట్ సీ ద థింగ్స్ యాజ్ దే ఆర్ వీ సీ దెమ్ యాజ్ వీ ఆర్ ఎస్ వేణుగోపాల్ వర్మ గారు కీప్ టాకింగ్ సో దట్ అవర్ మైండ్ ఓపెన్ అప్ డాక్టర్ గారు సార్ అఫ్సర్ గారు నమస్తే థ్యాంక్ యూ అండ్ ఎనీ కామెంట్స్ ఎనీ ఐ హోప్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఐ ఫెల్ట్ ఫ్రమ్ ఎగ్జిస్టెన్షియలిజం ఐ రియల్లీ ఎంజాయ్డ్ అంటే ఈ సందర్భంగా మళ్ళీ నేను శ్రీశైల రెడ్డి గారికి పూర్తి నా థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే ఇన్ రైట్ టైం ఐ రెడ్ ఏ రైట్ నావెల్ విచ్ హ్యాస్ ఓపెన్ మై ఐస్ టు థింక్ సీ ద వరల్డ్ డిఫరెంట్లీ సో ప్లీజ్ ఎనీ కామెంట్స్ ఫైనల్లీ అస్తిత్వవాదం వ్యక్తివాదం తేడా ఏంటి ఇండివిజువలిజం ఎగ్జిస్టెన్షియలిజం అదే తేడా అస్తిత్వవాదం అంటే ఎగ్జిస్టెన్షియలిజం వ్యక్తివాదం అంటే ఇండివిజువలిజం అంత తేడాలు చెప్పే అంత ఇంకా టైం పడుతుందేమో మనం ఏజ్ ఆఫ్ ఇండివిజువలిజం నాకు కొంత అవగాహన ఉంది అంటే వ్యక్తికే ఇంపార్టెన్స్ ఇస్తుంది వ్యక్తివాదం అంటే ఇప్పుడు ప్రతిదాన్ని సిచ్యువేషన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి కేవలం కొన్ని టూల్స్ సరిపోవు సో అస్తిత్వవాదం మేబీ మనిషికి పూర్తి స్వేచ్ఛనిస్తుంది వ్యక్తివాదం కూడా అంతే అనుకుంటాను బట్ ఐ డోంట్ నో రియల్లీ అంటే మేబీ అస్తిత్వవాదము వ్యక్తివాదము ఇంటర్చేంజబుల్ వాడొచ్చా భార్గవ్ గారు చెప్పాలి సో లెట్ సీ ఆయన చెప్తారేమో చూద్దాం ఇంకా ఎనీ ప్రశ్నలు లీలా సుందరి గారు వైష్ణవి గారు నాకైతే కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి ఇంకేమైనా ఇస్తున్నారా డౌట్ అందుకే అన్నీ చెక్ చేస్తున్నా లేదు సో ఐ థింక్ దోజ్ హూ రెడ్ దిస్ నావెల్ మేబీ నాతో యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు నావెల్ చదవని వాళ్ళు చదవండి దట్స్ మై స్ట్రాంగ్ రికమెండేషన్ అండ్ ఎగ్జిస్టెన్షియలిజం ఫిలాసఫీ తెలుసుకొని చదివితే ఇంకా బాగుంటుంది బికాజ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే అంత డెప్త్గా నావెల్ ఉండడం వెరీ రేర్ ఒక ఫిలాసఫీని చెప్పాలి ఒక నావెల్లో ఇట్స్ నాట్ ఎ జోక్ సో దే డిడ్ ఇట్ కెమ్ డిడ్ ఇట్ పర్ఫెక్ట్లీ శ్రీనివాసరావు గారు సజ్జ హౌ ఆర్ యూ సో ఐ థింక్ లెట్ అస్ వైండ్ అప్ ఐ డోంట్ థింక్ ఇంకా ఎనీ డిస్కషన్లో ఏమన్నా ఉన్నాయా ఒక 2 మినిట్స్ ఎవరెవరు చూస్తున్నారో తెలుస్తుందా
బీయింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఈక్వల్ టు ఇండివిజువలిజం. ఐ థింక్ సో అండి. అస్తిత్వవాదం వ్యక్తివాదం ఒకటి కాదు. కళ్యాణి బూస గారు, థ్యాంక్ యూ. బీయింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఈక్వల్ టు ఇండివిజువలిజం. హౌ యు సీ కేమ్ ఫ్రమ్ ద పోస్ట్ మోడర్న్ థియరీస్. లేదండి, పోస్ట్ మోడర్న్ థియరీస్ గురించి నేను చెప్పలేను. విల్ రీడ్ ద బుక్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్. వండర్ఫుల్, థ్యాంక్ యూ. తర్వాత ఎంఎస్ నాయుడు సార్, కేమ్ ఫ్రమ్ పోస్ట్ మోడర్న్ థియరీస్, పోస్ట్ మోడర్నిజం ఇస్ డీకన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా. ఎస్, ఐ రెడ్ ఫ్యూ ఆర్టికల్స్ ఇన్ దట్ పార్ట్ ఆల్సో. కానీ నిజానికి ఉన్న టైంలో పోస్ట్ మోడర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేమును ఎలా చూడగలుగుతాము అనేది తెలీదు. అంటే ద పోస్ట్ మోడర్నిటీ అండ్ ఈవెన్ ఎగ్జిస్టెన్షియలిజం ఆల్మోస్ట్ అట్ ద సేమ్ టైం కదా. దట్ పోస్ట్ మోడర్న్ లిటరేచర్ ఆల్సో ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఇంగ్లీష్ లిటరేచర్. సో మనిషి అర్థం చేసుకోవడానికి ఎన్నో సైన్సెస్ డెవలప్ అవ్వడం కావచ్చు. సైకాలజీ, డార్వినిజం, ఇవల్యూషన్, ఇలాంటివి ఇవన్నీ ఒకటేసారి మనిషి యొక్క మీద పడినప్పుడు ద అండర్స్టాండింగ్ కెపాసిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ కమింగ్ ఆన్లైన్. సో హ్యూమన్ లైఫ్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి వీ హ్యావ్ వేరియస్ టూల్స్, సైకాలజీ ఇవన్నీ కూడా. సో ఆబ్వియస్లీ ఇంతకుముందు ఉన్నటువంటి ఒక 102 భగవంతుడు లేదా ఇట్లాంటి పాయింట్సే కాకుండా ఎన్నో టూల్స్ ఉపయోగపడ్డాయి కదా పోస్ట్ మోడర్నిజం డెవలప్ కావడానికి. సో ద లైఫ్ అబ్జర్వ్డ్ అయిపోవడము, దాని నుంచి అప్పటిదాకా పాటించినటువంటి నీతి నియమాల్లో అసలు మీనింగ్లెస్గా కనిపించడం. సో మేబీ అవన్నీ ఒకటే టైంలో ఎగ్జిస్టింగ్ వచ్చాయేమో. ఒక గంట లోపల ఎందుకు ముగించలేము నాకు తెలియదు. అంటే ఇట్స్ ఏ ప్రయత్నం అండి. కాశీరాజు గారు, కేసీరాజు, రామప్రసాద్ గారు, సో ఐఎమ్ అగైన్ సేయింగ్ ఐఎమ్ ప్యూర్లీ సారీ ఫర్ దట్. ఎందుకంటే ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఆల్వేస్ బోర్న్ టు డూ మిస్టేక్స్, ఐఎమ్ నాట్ ఎ పర్ఫెక్ట్ బీయింగ్. సో ఒక గంటలో ముగించలేము వల్ల కాదు, బట్ వీ హ్యావ్ టు ట్రై. అయాన్ డాండ్ ఫిలాసఫీతో ఇలాంటి భావనే ఉన్నదా? కాదు అనుకుంటాను. దట్ ఈస్ ప్యూర్లీ డిఫరెంట్ క్యాపిటలిస్టిక్ ఫిలాసఫీ అని నాకు అర్థమైంది. బికాజ్ జాక్ లండన్ ఉక్కుపాదం చదువుతున్నాను. సో ఇట్స్ ప్యూర్లీ ఆపోజిట్ ఆఫ్ అయాన్ డాండ్ ఫిలాసఫీ. ఐ డోంట్ థింక్ ఆమె పూర్తిగా, అంటే ఈ ఇండివిజువలిజంకి ఆమె క్యాపిటలిస్టిక్ టర్న్ ఇచ్చిందేమో. షీ కేమ్ ఫ్రమ్ యాక్చువల్లీ రష్యన్ అగ్రేరియన్ సొసైటీ నుంచి వచ్చిన వ్యక్తి ఆమె. సో అమెరికాలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి క్యాపిటలిజం చూసి ఆశ్చర్యం పొంది రాసిన రాతలు అనేవారిని కూడా నా ఫీలింగ్. ఐ డోంట్ నో, అంత ఎక్కువ చదవలేదు. ఇంకా ఎక్కువ మంది లైవ్లో ఉంటారు, క్రిస్ప్గా ఉండాలి. యస్ కరెక్ట్, అగైన్ ద సేమ్ థింగ్, ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ బోర్న్ టు డూ మిస్టేక్స్. సో సారీ ఫర్ దట్. సారీ చెప్పినా చెప్పకపోయినా కదా సిగ్నిఫికెన్స్ ఏమి ఉండదు. దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ కేము. ఇది ఇలా ముగిసిపోతుంది కాబట్టి. సో ఎవ్రీవేర్ వీ హ్యావ్ ఆన్సర్ ఫ్రమ్ కేము దట్ లైఫ్ ఈజ్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్ యర్, అండ్ మనం అన్నీ అనుకున్నట్టుగా జరగవు. వెరీ సింపుల్ థింగ్, అనుకున్నట్టే సచ్చినా జరగవు. ఏదన్నా ఒక్కటి చెప్పండి, అనుకున్నట్టుగా యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంది. ఏ జరగదు, జరిగే అవకాశమే లేదు. సో జరగదు. సో అది సంగతి. సో ఎనీహౌ, రైట్, థ్యాంక్స్ ఫర్ ఆల్ టు పార్టిసిపేట్ హియర్ విత్ మీ అండ్ బీయింగ్ లైవ్. ఓపికగా ఉన్నారు, నా మాటలు విన్నారు. అండ్ ఐ ఫైనల్లీ రికమెండ్ ఆల్బర్ట్ క్యాము అపరిచితుడు. తెలుగులో బాగుంది, చాలా బాగుంది. ఇంగ్లీష్ చదివితే ఇంకా బాగుంటుంది, బట్ తెలుగులో మనం చెప్పాలి. అండ్ డెఫినెట్లీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ట్రాన్స్లేషన్. సో రీడ్ ఇట్ అండ్ ఎనీ టైమ్ రెడీ టు రీడిస్కస్. సో హోప్ఫుల్లీ ఐ థింక్ వీ క్లోజ్ ద సెషన్ హియర్. థ్యాంక్ యూ ఆల్.
గుడ్ నైట్, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే, వండర్ఫుల్ నైట్, స్లీప్ వెల్, స్టే హోమ్, స్టే. థ్యాంక్ యూ సో మచ్ సార్, స్పెషల్ సార్, ఐ షుడ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.